ఆత్మనిష్ట అనే విషయం మీద కొంత చర్చ చూస్తూ ఉన్నాము. నేను 1 నిమిషం ముందు మొదలుపెట్టా, లేటు మాట దేవుడు, ముందే మొదలుపెట్టాము. అతి విజ్ఞానవాదినో బౌద్ధాః విజ్ఞానం వ్యతిరేకేణ వస్త్వేవ నాస్తి ఇతి ప్రతిపన్నాః ప్రమాణాంతర నిరపేక్షతాంచ స్వసంవిదిత స్వసంవిదితత్వాభ్యుపగమేన. ఇక్కడ మీమాంస ఏమిటంటే ఆత్మనిష్ట పొసగుణ, ఆత్మనిష్ట తన స్వరూపంలో తాను ఉండుట పొసగుణ. ఈ విచారం ఎందుకు అవసరమైందంటే ఈ ఆత్మ అనే విషయంలో అనేక మంది అనేక ధోరణులను అవలంబిస్తూ ఉంటారు. వాటిలో ఒక ధోరణ ఏమిటంటే అసలు ఏదో ఒక ఆకారం ఉంటేనే నిష్ట కుదురుతుంది, లేకపోతే నిష్ట కుదరదు అనే ఒక ధోరణి ఒకటి సమాజంలో బాగా వచ్చినది. ఇది పురాణ దృష్టి, పురాణంలో అటువంటి దృష్టి వచ్చినది. దార్శనిక దృష్టి అలా లేదు. ఇప్పుడు దార్శనికులు అంటే ఎవరు? మీమాంసకులు, అదే వేదాంతులు, యోగులు, ఈశ్వరుని ఒప్పుకునే వాళ్ళు వీళ్ళు, నైయాయికులు, వైశేషికులు. వీళ్ళందరూ ఈశ్వరుణ్ణి స్వీకరిస్తారు, కానీ ఆ ఈశ్వరుడికి రూపాన్ని పెట్టరు. ఆయన ఏమో కిరీటం పెట్టుకుంటాడు, కుండలాలు పెట్టుకుంటాడు, అలా మొదలు పెట్టరు. అది ఏమైపోయిందంటే తర్వాతి కాలంలో వచ్చినటువంటి ఈ పురాణ దృష్టి ఆ దార్శనిక దృష్టిని కంప్లీట్గా కప్పివేసింది. అసలు అలాంటిది ఒకటి ఉందని కూడా జనానికి తెలియదు. అది కేవలము శాస్త్రములను అధ్యయనం చేసిన వాళ్ళకే అది తారసిల్లుతుంది. ఇలా ఉండేవారు కదా పాపం వాళ్ళు, వాళ్ళు ఎలా భావన చేసేవారు అని మనకి ఆ దర్శనాల్లో తెలుస్తుంది. తర్వాతి కాలంలో వచ్చిన పురాణ దృష్టి ఏం చేసిందంటే ఈ దార్శనిక దృష్టిని పూర్తిగా కప్పివేసింది. సో అలా అయిపోయిందనమాట. ఎలాగంటే పిల్లాడికి ముందు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పి తర్వాత కథ చెప్పి పడుకోబెట్టింది అనుకోండి తల్లి, తీరా కథ చెప్పడం వచ్చేప్పటికి ఇంకా మ్యాథమెటిక్స్ పాఠం అది వెళ్ళిపోతుంది, కవర్ అయిపోతుంది. కథ సంతోషంగా వినేస్తాడు, పడుకుంటాడు. ఉన్నాడు పొద్దున్న ఏది గుర్తుంటుంది? కథ గుర్తుంటుంది, మ్యాథమెటిక్స్ పాఠం గుర్తుంటుంది. అలా అయిపోయింది సమాజం పరిస్థితి, అలా అయిపోయింది. కాబట్టి అసలు రూపం ఒక ఆకారం లేదే, మీరు ఈశ్వరుణ్ణి ఎలా భావన చేస్తారు? అసలు ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉండడం ఏమిటి? ఆత్మకి ఆకారం ఉండాలి కదా, ఆకారం లేకపోతే ఆత్మను కూడా మీరు ఏ రకంగా భావన చేయగలుగుతారు అనే విధంగా తయారయ్యారు. ఈ పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే ఒక ఆయన సచ్చిదానందం బ్రహ్మ అన్నాడు కదా అని ఉంది శాస్త్రం. సత్ అంటే ఉనికి, దానికి ఆకారం ఏమున్నది? చిత్ అంటే ఎరుక, దానికి ఆకారం లేదు. ఆనందము అంటే ఇన్నర్ బ్లిస్, ఆనందమే, దానికి ఆకారం ఉండదు. ఆయన ఏం చేశారంటే ఇలా ఆకారం లేకపోతే బాగులేదు, ఆకారం ఉండాలి కానీ ఆకారం లేకుండా ఇలా ఉంది, ఇది చప్పచప్పగా ఉంది అని ఆయన ఏమన్నారంటే ఆనందం అంటే కృష్ణుడు, సత్ అంటే ఎవరో చెప్పండి, మీకు జనరల్ నాలెడ్జ్ చూస్తాను. సత్ అంటే ఎవరో ఊహించండి, సత్యభామండే. అయ్యో కృష్ణుడు పక్కన ఎవరో వాళ్ళ అమ్మాయి ఉండాలి కదా, సత్యభామ. ఇంక ఇప్పుడు మీకు తెలియదు, సచిత్తే ఎవరై ఉంటారు?
రుక్మిణి నాట్ వెరీ ఇంపార్టెంట్. మీరు బెస్ట్ పర్వాలేదు, సమ్ వాట్ బెటర్, బట్ హూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు జనం అందరూ చెప్పట్లుకుంటారు, ఎవరు బాబు ఎంత బాగా చెప్పేశాడు. నేను చిన్నబుచ్చుకున్నాను, అయ్యో దీన్ని ఇలా తిప్పి చెప్పాడు ఏమిటినా అని. ఎవడైనా అరటిపళ్ళు పట్టుకొచ్చారా? ఇవ్వండి, పట్టుకొచ్చారా? పోలేండి, పట్టుకురాకపోతే చింత చేయకండి, నేనే వద్దని చెప్పాను. ఎవడైనా వద్దన్నా కూడా పట్టుకొస్తాం, పట్టుకొచ్చారా? లేచి నిలబడ్డారు కూర్చుని, ఎందుకంటే మన సోదరులు వచ్చారు అందుకోసం. అది పర్వాలేదు, లేకపోతే పర్వాలేదు, వాటి సమస్యని అవి పరిష్కరించుకుంటాయి. అరటిపండు ఇవ్వడం ఎందుకంటే మన కోసం, మన సంతోషం కోసం. ఓకే, కాబట్టి అలాగా ఆకారం లేనిదే అసలు ఏది పని అవ్వదు అని ఒక వాతావరణాన్ని కల్పించారు. దాంతో ఈ ప్రశ్న ఉత్పన్నమైనది, ఆకారం లేకుండా ఆత్మను భావన చేయుట ఎట్లు, ఆత్మభావనే సంభవము కానప్పుడు నిష్ట ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, సూర్యప్రకాశము తెలుసుకోవాలి అని మీరు అనుకున్నారనుకోండి. సూర్యప్రకాశమును తెలియవలేము. గదిలోకి వెళ్ళారు, గదిలో అన్ని వస్తువులు చక్కగా కనపడుతున్నాయి, అంటే ప్రకాశం ఉండి ఉండాలి. ప్రకాశం లభితే ఎలా కనపడతాయి? ఈ ఘటపటాదులు తమంత తాము ప్రకాశించవు, అవి లూమినస్ కాదు, ఒపేక్. కాబట్టి అవి తమంత తాము ప్రకాశించవు, కానీ ప్రకాశిస్తున్నాయి, అంటే ప్రకాశం ఉండి ఉండాలి. ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రూమ్లో అర్థం ఉంటుంది, ఆ అర్థం నుంచి వచ్చింది ఆ ప్రకాశం. అలా తీసుకోండి దృష్టాంతం. మీరు దృష్టాంతాన్ని చెడగొట్టకండి దయచేసి, ఓకే? ఊరికే ఏదో దృష్టాంతం చెప్పాను. ఆ అర్థం నుంచి ప్రకాశం వచ్చింది, కాబట్టి ప్రకాశం అంటే ఇదే ప్రకాశము అని మీరు నిర్ధారణ చేసి కూర్చుంటే అది తెలివితేటలు అనిపించుకోదు. ఎందుకంటే ఘటపటాదులు ఎలా అయితే ఉపేక్ స్వయం ప్రకాశములు కావో, అద్దము కూడా స్వయం ప్రకాశము కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, అద్దమునకు ప్రకాశం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చింది, అది సూర్యుడు. కానీ మీరు అద్దమే అని అనుకుని కూర్చుంటే మీకు సూర్యుడు కనపడ్డ, ఇంకా సూర్యుడిని మీరు చేరుకోలేరు. ఈ బౌద్ధులు విజ్ఞానవాదులు అట్టివాళ్ళు, విజ్ఞానవాదులు అట్టివాళ్ళు. అయితే ఈ ఘటపటాదులన్నీ తమంత తాముగా ప్రకాశిస్తున్నాయి అనే పొరపాటు వాళ్ళు చేయలేదు. అవి ఏం తమంత తాము ప్రకాశించటం లేదు, ఒక వెలుగు ఉండబట్టే అవి ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగు ఏది అంటే మనస్సు. ఆ వెలుగు మనస్సు. ఈ మనస్సు యొక్క రూపం ఎట్టిది? మనస్సు కంటూ రూపం ఏం లేదు, విజ్ఞానమే దాని రూపము. విజ్ఞానం అంటే ఏమిటి? ఇది ఘటము, అది ఘట జ్ఞానము. ఘట విజ్ఞానము అనుకోండి, ఘట విజ్ఞానము. ఇది పటము, పట విజ్ఞానము. ఇది కుక్క, కుక్క విజ్ఞానము. ఇది ఇల్లు, ఇల్లు విజ్ఞానము. ఈ విజ్ఞానములు ఉంటాయి కదా, ఈ విజ్ఞానములు అలా ప్రవాహ రూపంగా ఉంటాయి, అలా ఒకదాని తర్వాత ఒకటి ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవాహమునకే మనస్సు అని పేరు. అదియే ప్రకాశము, అర్థమే ప్రకాశం అన్నట్టు. ఆ మనస్సు యొక్క ప్రకాశంలోనే ఘటపటాది ప్రపంచమంతా ప్రకాశిస్తూ ఉన్నది. వాళ్ళని విజ్ఞానవాదులు అని అంటారు. తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఘటము అని అంటున్నారు కదా మీరు, అంటే మరి మీరు కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. మేము ఆలోచించే అలవాటు లేదంటే ఏం చెప్పను, నాకు వంట చేసే అలవాటు లేదు. నన్ను వండుకు తినమంటే నేను ఏం తింటాను? ఫస్ట్ ఉంటాను తప్ప తినలేను. వంట చేయడం అలవాటు లేదు. వంట చేసే అలవాటు ఉన్న వాళ్ళు చిన్నచక్కగా వంట చేసుకుని భోజనం చేస్తారు. వాళ్ళకి ఎవరైనా భిక్షిస్తామంటే వద్దండి, మా రుచికి తగ్గట్టుగా మీరు చేస్తారు, చేయకపోతారు, మేమైతే మాకు తగ్గట్టుగా మేము చేసుకుని అని హ్యాపీగా చేసుకుని తినేస్తారు. నేను ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎవరో ఒకళ్ళు ఉండి ఇస్తే కానీ నేను వంట చేసుకోవడం చేత కాదు. అలాగే మీకు కూడా ఆలోచించడం చేత కాదు అనే స్థితిలో మీరు ఉన్నట్లయితే నేను చెప్పే మాటలు మీకు ఉపయోగపడవు. మీరు ఏదైనా ఒక కథావాచనము చూసుకోవాల్సి ఉంటుంది. కథలు చెప్పేవాళ్ళు ఉంటారు,
అలాంటిది ఏదైనా చూసుకోవాలి. కథలు మేము ఆలోచిస్తాము, మీకు నాకు అండర్ ఒప్పందం ఏమిటి, మీరు ఆలోచించాలి, సరే ఆలోచిస్తాము, అదే మాకు అలవాటు లేదండో అని మీరంటే కుదరదు, ఆలోచిస్తాము, ప్రయత్నిస్తాము, ఆలోచించటానికి ప్రయత్నిస్తాము అని మీరంటే మీకు నాకు ఒప్పందం, నేను చెప్తాను మీరు ఆలోచించండి. సో ఇప్పుడు మనస్సు అంటే విజ్ఞానముల ప్రవాహము, విజ్ఞాన ప్రవాహములకే మనస్సు అని పేరు. ఇప్పుడు ఘటము ఘట జ్ఞానము అని రెండు ఉన్నాయి, ఘట జ్ఞానము ఉన్నా ఘట విజ్ఞానము ఉన్నా ఒకటే, అలా తీసుకోండి. విజ్ఞానం అని అంటున్నాం కనుక ఘట విజ్ఞానము. సాధారణంగా లోకంలో దృష్టి ఏమిటంటే ఘటం బయట ఉంటుంది, ఘట విజ్ఞానం లోపల ఉంటుంది అని దృష్టి. ఘట విజ్ఞానం అయితే బయట ఉండదు కదా, ఘట విజ్ఞానం లోపలే ఉంటుంది, ఘటం మటుకు బయట ఉంటుంది. వేదాంతులు లేక ఫిలాసఫర్స్ తత్వ చింతకులు అలాగా స్థూలంగా కనపడినంత మాత్రాన దాన్ని యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఘటము బయట ఉందా అని ప్రశ్నిస్తారు. అంటే ఇండియన్ మీరు అంటే మరి మట్టి మాట ఏంటి అని అడుగుతారు. ఘటము బయట ఉందని నువ్వు చెప్పేశావు, మట్టి మాట ఏమిటి, మట్టి చూపించి నాకంటే అదిగో మట్టి అని చూపిస్తాయి, అదే చూపిస్తాడు మళ్ళీ. నువ్వు ఇందాక ఘటం అంటే అది చూపించావు, ఇప్పుడు మట్టి అంటే మళ్ళీ అదే చూపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకో, ఆలోచించుకుని చెప్పు, అది ఘటం అంటావా మట్టి అంటావా, నువ్వు ఆలోచించుకుని చెప్పు. అంటే మీరు ఆలోచించాలి, ఆలోచించి అది మట్టేనండి అని అనాలి. మీరు టచ్ చేస్తే ఘటాన్ని టచ్ చేస్తారా మట్టిని టచ్ చేస్తారా, మట్టిని టచ్ చేస్తారు. సపోజ్ కళ్ళు మూసుకుని టచ్ చేశారనుకోండి ఘటము అని తెలియదు, కానీ మట్టి అని తెలుస్తుంది. కళ్ళు మూసుకుని నాలుక మీద పెట్టుకోండి దాన్ని తీసి, మీరు కళ్ళు మూసుకోండి, నేను తీసుకొచ్చి నాలుక చాచండి, నాలుక మీద పెట్టాను, ఘటం అని తెలుస్తుందా మట్టి అని తెలుస్తుందా, మట్టి అని తెలుస్తుంది. కన్నుతో చూసేప్పుడు ఘటం అని మీరు అంటున్నారు తప్ప నాలుక మీద పెట్టుకుని లేకపోతే టచ్ చేస్తే మట్టి అని తెలుస్తుంది. తూకం వేస్తే మట్టి తూకం వస్తుందా ఘటం తూకం వస్తుందా, మట్టి తూకం వస్తుందా. ఓకే, మరి ఘటము కాదు అది మట్టి, మరి ఘటం ఎక్కడుంది, లోపలే ఉంది, ఘటం బయట లేదు, బయట ఉన్నది మట్టి. మృతికేత్యవ సత్యం, మహర్షులు అలా మాట్లాడారు, మృతికేత్యవ సత్యం. మీరు అది మట్టి అంటేనే కరెక్ట్, అంటేనే మృతిగా ఇది ఏవ, అది ఏమిటంటే మట్టి అనాలి మీరు, అంటేనే సత్యం. ఏమండి లేకపోతే సత్యం కాదు. సో అది మట్టి అనాలి, సరే మట్టి అన్నా, మరి ఘటం ఎక్కడుంది, ఘటం పోనా బయట ఎక్కడైనా ఉందా, బయట ఎక్కడ ఉన్నాడు, మీ ఘట జ్ఞానం మీదికి బయటని చూసన్నారో దాన్ని చూసన్నారు కాబట్టి మీ లోపల ఉంది ఘట జ్ఞానం, ఘటం లోపల ఉంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసిన, ఘట జ్ఞానం కంటే నేరుగా ఘటం అనేది ఏదీ లేదు. తెలిసిందండి, దీన్ని ఇంగ్లీష్లో ఐడియలిజం అని అంటారు. ఘటం అనేది బయట ఉంది అని అనేవారు, వాళ్ళని రియలిస్ట్స్ అని అంటారు, దాన్ని రియలిజం అని అంటారు. బయటే ఉన్నాయా, బయటేమి లేదు, అంతా నీ బుద్ధిలోనే ఉంది, అంతా లోపలే ఘట జ్ఞానరూపంగానే విజ్ఞాన రూపంగానే ఉంది, దాన్ని ఐడియలిజం అని అంటారు. ఈ విజ్ఞానవాదులు వీళ్ళు ఐడియలిస్ట్స్ కాబట్టి వాళ్ళు అంటున్నారు విజ్ఞానం వ్యతిరేకైన వస్తు ఏవ నాస్తి. నెంబర్ వన్, విజ్ఞానమే ఉంటుంది, విజ్ఞానము కంటే వ్యతిరేకంగా అక్కడ వస్తువు అనేది ఏమీ ఉండదు. మీకు నేను ఇంకా ఇదే కొంచెం వివరిస్తున్నాను, ఎందుకంటే మీరు ఆలోచిస్తాము అనే ఒప్పందానికి వచ్చారు కదా, అంచేత వివరిస్తున్నాను. మీరు ఆలోచించాలంటే ఇంక నేనేం చేస్తాను. ఇప్పుడు మీరు సినిమా తెర మీద చూశారనుకోండి, సినిమా తెర మీద నాయకుడు హీరో గారు కనపడ్డారనుకోండి, ఆ హీరో గారు తెర మీద కనబడే హీరో గారు తెర మీద ఉన్నారా మీ బుద్ధి లోపల ఉన్నారా, మీ బుద్ధి లోపల ఉంటారు. ఏమో తెర మీదే ఉన్నారేమో చూడండి, వెళ్ళి ఆ తెరని పట్టుకోండి, వెళ్ళి తెరని పట్టుకుంటే మీకు చేతికి తెర వస్తుందా హీరో వస్తాడా, తెర వస్తుంది.
మరి హీరో అక్కడ ఉంటే హీరో చేతికి తగలాలి కదా, తెర తగులుతుంది. మరి హీరో ఎక్కడున్నాడు మీ బుద్ధి ఏంటన్నాడు. కాబట్టి బయట ఉందని అనిపించిన సర్వము మీ బుద్ధి ఏందే ఉంటుంది. కాబట్టి దేవుడు బయట విగ్రహంలో ఉంటాడా, మీ హృదయంలో ఉంటాడా, మీ లోపల ఉంటాడా? మీ లోపల ఉంటాడు. సపోజ్ మీ లోపల దేవుడు లేడు అనుకోండి, బయట విగ్రహంలో ఉంటాడా? ఉండడు. ఒక ఆయన దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు, పెట్టుకుంటుంటే ఎవడో అడిగాడు, అదేంటి నువ్వేమో శిలకి దండం పెడుతున్నావు ఏమిటి అన్నాడు. అంటే వీడన్నాడు, నేను శిలకి దండం పెట్టట్లేదు, దేవుడికి దండం పెడుతున్నాను. ఏడు దేవుడు ఎక్కడున్నాడు, నాకు శిలయే కనపడుతుంది అని వాడు అన్నాడు. అంటే ఇతను అన్నాడు, నా హృదయంలో ఉన్నాడు దేవుడు, నా హృదయంలో ఉన్న దేవుణ్ణి నేను అక్కడ దర్శిస్తున్నాను, నీ హృదయంలో లేడు అంచేత నీకు కనపడటం లేదు అని చెప్పాడు కదా. కాబట్టి దేవుడు దర్శనం అని మీరు అన్నప్పుడు కూడా దేవుడు ఎక్కడ ఉంటాడు, మీ హృదయంలో ఉంటాడు. నేను మహాత్ముని అడిగాను, ఒక గొప్ప మహాత్ముని అడిగాను, కాబట్టి దేవాలయానికి వెళ్ళో లేకపోతే ఏదో ఫోటో చూసి దేవుడు ఇది శ్రీకృష్ణుడు, ఫోటో చూసి ఇది శ్రీకృష్ణుడు అని అన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు, ఫోటోలో ఉన్నాడా హృదయంలో మీ లోపల ఉన్నాడా అని అడిగాను. అడిగితే ఆయన, ఏమయ్యా నువ్వు పండితుడివి, చదువుకున్నవాడివి, ఇలాంటి ప్రశ్న అడిగేవు నన్ను, అయినా నేను రెస్పెక్ట్ చేసి నీకు సమాధానం చెప్తున్నాను, నీ హృదయం నీ లోపలే ఉంటాడు అని చెప్పారు. లోపలే ఉంటాడు. ఓకే, కాబట్టి బయట అంటూ ఏది ఉండదు, అంతా లోపలే ఉంటుంది. అదే ఒక స్టేట్మెంట్, విజ్ఞాన వ్యతిరేకైన వస్తు ఏవ నాస్తి. అది చాలా కరెక్ట్, అది దాంట్లో మనకి అభ్యంతరం ఏం లేదు. అయితే ఆ తర్వాత మాట కరెక్ట్ కాదు. ఆ తర్వాత అది ఇది ఎలాగంటే, ఈ ఘటపటాది గదిలో ఉన్న వస్తువులన్నీ అద్దంలో ఉన్నాయి, వస్తువులు అలా తీసుకోండి, అద్దంలో వస్తువులన్నీ కనపడుతున్నాయి. అద్దంలో వస్తువులన్నీ కనపడుతున్నాయంటే ఆ వస్తువులన్నింటినీ ప్రకాశింపజేసే ప్రకాశం ఎక్కడుంది, అద్దంలో ఉంది, అద్దానికి చెందిన ప్రకాశం. ఇప్పుడు ఆ ప్రకాశము అద్దానికి స్వతహాగా ఉన్నదియా లేకపోతే ఇంకో చోటు నుంచి వచ్చిందా అని ప్రశ్న. అంటే విజ్ఞానవాదులు అన్నారు స్వతహాగా దానికి ఉన్నదియే అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారంటే, వాళ్ళు ఈ మనస్సుకి ప్రకాశమునిచ్చే ఆత్మ వేరే ఉన్నది అని అంగీకరించడం వాళ్ళకి ఇష్టం కాదు. వాళ్ళకి ఓ పేరుంది, నిరాత్మవాదులు. వాళ్ళ ఆత్మను అంగీకరించరు. వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఏమో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఆత్మ లేదు. మరి ఆత్మ ఇప్పుడు సూర్యుడు లేకపోతే ఇంకా అద్దానికి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది, మరి దానిదే అవుతుంది. సూర్యుడు ఉన్నాడు అంటే సూర్యుడి నుంచి అద్దంలోకి వచ్చిందని చెప్తాం. సూర్యుడు లేడు, ఇప్పుడు అద్దానికి ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది, మరి స్వతహాగా దానికే ఉన్నది. అలాగే ఆత్మ అనేది లేదు, అంటే ఆ మనస్సే విజ్ఞాన రూపంగా ఉండే మనస్సే విజ్ఞానముల ప్రవాహము అనదగిన మనస్సే స్వయంగానే ప్రకాశిస్తూ ఉంటుంది అని వాళ్ళు చెప్పారు. అయితే ఒక్కడో ప్రశ్న, ఘటపటాదులను ప్రకాశింపజేసేది మనస్సు, ఓకే, మనస్సును ప్రకాశింపజేసేది ఏది అంటే ఆత్మని చెప్తాం మనం, కానీ ఆత్మ లేదు, ఆత్మ లేదు. మరి ఇప్పుడు ఈ మనస్సును ఏది ప్రకాశింపజేస్తుంది అంటే మనస్సుని మనస్సే ప్రకాశింపజేస్తుంది. మనస్సుని ప్రకాశింపజేసే మరి యొక్క సోర్స్ అక్కర్లేదు, అలాంటిదేమీ లేదు. ప్రమాణాంతర నిరపేక్షత, మరి యొక్క ప్రకాశింపజేసే ప్రమాణమును అంటే తెలుపుడు చేసే ప్రమాణమును, మనస్సు ఉన్నది ఇదిగో ఇది మనస్సు అని అని తెలుపుడు చేసే ప్రమాణం అంటే ప్రకాశమే, దానిని వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు ఏమన్నారంటే అలాంటిది ఏది అక్కరలేదు అని అన్నారు. మరి మనస్సు సరే, ఘటపటాదులను మనస్సు ప్రకాశింపజేస్తోంది, మరి మనస్సును ఏది ప్రకాశింపజే, ఏదో ఒకటి ప్రకాశింపజేయాలి కదా, అంటే అది తనను తానే ప్రకాశింపజేసుకుంటుంది. స్వసంవిదితత్వ అభ్యుపగమేన, తనని తానే ప్రకాశింపజేసుకుంటుంది అని వాళ్ళు స్వీకరించి మొత్తం మన తత్వములు మనస్సుతోటి పూర్తయ్యాయి, మనస్సే తత్వము, ఇంకా అంతకు మించి వేరే ఏమీ లేదు. ఆ మనస్సు విజ్ఞాన
ఘటపటాది విజ్ఞానముల యొక్క ప్రవాహము అని వాళ్ళు చెప్పారు. దీనికి విజ్ఞానవాదము అని పేరు. మన దలైలామా గారు వీళ్ళందరూ కూడా విజ్ఞానవాదులు. ఓకే, అంటే ఫిలాసఫీ దృష్ట్యా విజ్ఞానవాదులు అలా చెప్పారు. అక్కడ ప్రమాణాంతర నిరపేక్షత అనే మాటను ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. అంటే మనస్సును ప్రకాశింపజేసే ప్రకాశము ఆత్మ చైతన్యం అనేది మరి ఏది లేదు. అంతరా అంటే మరి ఒకటి, మరి ఒక ప్రమాదమేమి ప్రమాణమేది లేదు, అవసరం లేదు, నిరపేక్షత అంటే ఆవశ్యకము కాదు అని కొట్టిపారేశారు. అయితే ఆత్మ గలదు అని వేదము అంటే ఉపనిషత్తులు చెప్తున్నాయి అని ఆ ఉపనిషత్తులు శబ్ద ప్రమాణము అని వేదాంతులు స్వీకరిస్తారు. బౌద్ధులు ఏమన్నారంటే మేము వేద ప్రమాణమును స్వీకరించము అని కొట్టిపారేశారు. మనస్సు తనని తానే ప్రకాశింపజేసుకుంటుంది, దానికి వేరే ఆత్మ అక్కర్లేదు. మనస్సు వెనకాల ఆత్మ ఉందంటూ చెప్పేటువంటి వేద ప్రమాణాన్ని మేము స్వీకరించము అని ఆ విధంగా అలా కూడా అర్థం చెప్పవచ్చు. అని అక్కడ ఉండే వాక్యము యొక్క ఆ ప్రవాహము, ఆ ధోరణి, ఆ సందర్భం చూస్తే మటుకు ఆత్మను ప్రకాశింపజే మనస్సును ప్రకాశింపజేసేది వేరే, ఇంకొక ప్రకాశము ఆత్మను మీద పెట్టేది లేదు అని అర్థం చెప్తే కూడా సరిపడుతుంది, మంచిది అని వాళ్ళు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమైంది, ఏమని తేలింది, ఆత్మ చైతన్య ప్రకాశము మనస్సులో ప్రతిఫలించింది. ఆ మనస్సును వీళ్ళు పరిశీలించారు. వీడు అద్దాన్ని చూస్తున్నాడు, ఈ అద్దము ప్రకాశిస్తోంది, దీని ప్రకాశములో ఘటపటాదులు ప్రకాశిస్తున్నాయి అని అద్దాన్ని చూసి ఈ అద్దమే తత్వము అని చెప్తున్నాడు. అరే, అద్దంలోకి ప్రకాశం సూర్యుడి నుంచి వచ్చిందని ఆ విషయాన్ని వాడు అసలు పరిగణించటం లేదు. సరిగ్గా ఈ బౌద్ధులు అలాంటి వారు, వాళ్ళు ఆ విజ్ఞానమే తత్వము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే తత్వము విజ్ఞానము కాదు. అదే విజ్ఞాన అంటే మనస్సు, ప్రవాహరూపమైన మనస్సు. తత్వము ఆత్మ, ఆత్మప్రకాశము దీని ఎందు ప్రతిఫలించబట్టి ఇది స్వయంగా ప్రకాశిస్తుంది అనే భ్రమ కలుగుతోంది. ఇప్పుడు అద్దమే ప్రకాశము అని వీడు భ్రమపడ్డాడు. అలా ఎందుకు భ్రమపడ్డాడు అంటారు? సూర్యప్రకాశం అద్దంలో ప్రతిఫలిస్తోంది కాబట్టి భ్రమపడ్డాడు. సపోజ్ సూర్యప్రకాశం అద్దంలో ప్రతిఫలించదనుకున్నాడు, అప్పుడు అద్దమే స్వయం ప్రకాశం అని భ్రమపడతాడా? భ్రమపడ్డాడు. కాబట్టి భ్రమపడాలంటే కూడా ఆత్మ చైతన్య ప్రకాశము ఉండవలేము. ఈ బౌద్ధులు అలాగే భ్రమపడ్డారు. ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఆ ప్రకాశము విజ్ఞానము నుండు, విజ్ఞానం అంటే మనస్సు యొక్క ప్రవాహ రూపమైన ఘటపటాది విజ్ఞానము, దాని ముందు ప్రతిఫలించి వీళ్ళని భ్రమ పెట్టింది. వాళ్ళ భ్రమ ఏమిటి? ఇక్కడ విజ్ఞానము ప్రకాశము గలదు అది భ్రమ కాదు, కానీ ఆ ప్రకాశము స్వతహాగా దానికున్నదియే అనేది భ్రమ. కాబట్టి ఆత్మ చైతన్యము మనస్సులో ప్రతిఫలించి ఈ విజ్ఞానవాదులను ఆశీర్వదించబట్టియే వాళ్ళు అలా భ్రమపడగలిగినారు. ఒకవేళ ఆత్మ చైతన్యము విజ్ఞానము నందు ప్రకాశించకుండా ఉంటే వీళ్ళకి ఆశీర్వచనం ఉండేది కాదు, భ్రమ కూడా ఉండేది కాదు. ఓకే, తస్మాత్ అవిద్యాధ్యారోపణ నిరాకరణ మాత్రం బ్రహ్మణి కర్తవ్యం, నతు బ్రహ్మజ్ఞానే యత్నః అత్యంత ప్రసిద్ధత్వాత్. నేను ఎప్పటి నుంచో ఈ మాట చెప్తున్నా. నేను ఈ మాట చెప్తే ఆ మాటను విని ఇదిగో నేను ఇలా చెప్పేస్తున్నాడు అని వాట్సాప్లు పెట్టుకున్నారే తప్ప దాంట్లో ఉండే ఆ సూక్ష్మ స్థితిని గమనించలేకపోయారు కొందరు. దానికి మనం ఏం చేస్తాం? బ్రహ్మజ్ఞానమునకు మీరు మీకు సాధనం అక్కర్లేదు, ప్రయత్నం అక్కర్లేదు. మరి శాస్త్రం ఈ మాట చెప్తుంది. శాస్త్రం నుంచి ఈ మాటే చెప్తుంది. ఎందుకంటే మరి శాస్త్రము యొక్క ప్రయోజనమేమి అంటే బ్రహ్మ విషయంలో అనేకములైన అధ్యారోపములు మీరు చేసి కూర్చున్నాడు.
అవిద్యాధ్యారోపణ ఉంటుంది. అజ్ఞానము చేత అధ్యారోపణ చేసి కూర్చున్నాడు అజ్ఞానము చేత. ఇది బ్రహ్మ అది బ్రహ్మ అని బ్రహ్మ బదులు ఆత్మ పెట్టచ్చు మీరు ఏదైనా ఒకటే. సో బ్రహ్మ అంటే ఇలా ఉంటుంది, బ్రహ్మ అంటే అలా ఉంటుంది అని వీడు అధ్యారోపణ చేసి కూర్చున్నాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. నేను అలాగా ఆయన పర్వతారోహణ చేస్తారు, ఆయన పర్వతారోహణ చేసి అలవాటు. నేను చెప్పాను ఈ మాట మీకు, నేను ఆ పర్వతము ఆ శిఖరము యొక్క అగ్రభాగాన్ని దాకా నడిచి వెళ్ళానండి. వెళ్తే నాకు ఇంకా హారిజాంటల్గా భూమి కనపడలేదు, ఎందుకంటే ఇంకా భూమి కనపడేదే ఉంది అక్కడ, ఇంకా భూమి లేదు, భూమి కిందకు చూస్తే ఉంది తప్ప ఎదురుకుండా భూమి లేదు. అది చాలా విచిత్రమైన దృశ్యం ఆ సన్నివేశం. ఎదురుకుండా భూమి లేదు, కిందకు చూస్తే ఉంది, కిందకు చూస్తే మిస్టీగా ఉంది, అక్కడంతా పొగ మంచు ఉంది, కింద భూమి కూడా చాలా జాగ్రత్తగా చూస్తే కానీ కనపడదు. కానీ ఎదురుకుండా విశాలమైన ఆకాశం, అద్భుతంగా ఆకాశం విస్తరించి ఉన్నది, ఆకాశానికి హద్దులు ఉండవు. అది చూస్తే నన్ను నేను మరిచిపోయినాను, నాకు నేను ఫలానా అనే దృష్టి పోయింది, నాకు నేను ఈ మానవ లోకంలో ఒక మనిషిని అనే దృష్టి పోయింది, నేను ఒక దేవతననే భావన నాకు కలిగిపోయింది, నేను పరమాత్మలో కలిసిపోయినట్టుగా నాకు అనిపించింది అని నన్ను అడిగారు. అది పరమాత్మ సాక్షాత్కారమేనా అని అడిగారు. ఓకే, అంటే నేను చెప్పాను చూడండి, నీకు అనిపించింది కదా, అనిపించింది పరమాత్మ అవదు. ఎవరికి అనిపించిందో అది పరమాత్మ అవుతుంది తప్ప ఏది అనిపించిందో అది పరమాత్మ అవదు. ఓకే, వీడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు కంప్లైంట్ ఇవ్వడానికి, నా పర్సు కొట్టేసేటండి అని పోలీస్ దగ్గరికి వెళ్ళాడు. అంటే పోలీస్ అన్నాడు రా కూర్చోమన్నాడు. కూర్చోడం ఏమంటే నా పర్సు కొట్టేసారు వాళ్ళు, అది నువ్వు గమ్మున వచ్చి వాళ్ళని ఏదైనా పట్టుకుని నా పర్సు నాకు ఇప్పించే ప్రయత్నం చేయి అని అన్నాడు. అంటే రిపోర్ట్ రాస్తే కానీ మేము ఏ పని చేయము, రా కూర్చోమన్నాడు. సరే, వీడు పాపం ఆదుర్దాతోటి మొత్తానికి అతి కష్టం మీద ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. వీడు రిపోర్ట్ పుస్తకం తీశాడు. చోరీ హోనే చోరీ రిపోర్ట్ కర్నే వాళ్ళే కా నామ్ క్యా హై అని అడిగాడు. అడిగితే వీడు మేరా నామ్ అనేది చెప్పాడు. మేరా తుమారా నామ్ నహీ, చోరీ రిపోర్ట్ కర్నే వాళ్ళే కా నామ్ క్యా హై అని అడిగాడు. ఎందుకంటే అక్కడ ద కంప్లైనెంట్స్ నేమ్ అని ఉంటుంది. అంటే వీడు నా పేరు నీ పేరు వద్దు, చోరీ రిపోర్ట్ కర్నే వాళ్ళే కా నామ్ క్యా హై అని అడిగాడు. సో ఆ రకంగా ఇదంతా నేను దేవతనేని ఎవరికి అనిపించిందో అది పరమాత్మ. ఎవరికి అనిపించింది దేవతని? నాకు అనిపించింది అది పరమాత్మ. మరి ఈ దేవత పరమాత్మ కాదు, దృశ్యమేగా. ఇలాంటివి కలుగుతూ ఉంటాయి, అవి ఏవి పరమాత్మ కాదు. కాబట్టి నేను చేసిన పని ఏమిటి ఆయనకి? ఆయన తెలియక ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్, మెంటల్ ఎక్స్పీరియన్స్ కలిగితే అదే బ్రహ్మ అని అనుకుంటే కాదండి అని నేను నిరాకరణ చేశాను. అంతే, అంతకుమించి నేను ఏమి చేయలేను. శాస్త్రము యొక్క రోల్ అంతే, అవిద్యాధ్యారోపణ అజ్ఞానము చేత ఇది బ్రహ్మ అది బ్రహ్మ అని. ఇప్పుడు మీరు కబీర్దాస్ కీర్తన ఎప్పుడైనా విన్నారా? నా మంతర్ హై నా తంతర్ హై, నా కాశీ హై నా కాజా అనేది అంటాడు. నా కర్మ నా మూరత్ హై నా తంతర్ హై నా మంతర్ హై, మైతో తేరో పాస్మే మరోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరే పాస్మే. ఏదో చెప్పడు పరమాత్మ, ఏదో చెప్పడు, ఎక్కడుందో చెప్తాడు, ఏది కాదో చెప్తాడు. ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఎలా ఉంది? నీ రూపంగానే, నీ యథార్థమైన ఆత్మరూపంగానే ఉంది. అది ఎలా ఉంటుందో చెప్పు అంటే చూడది, అది ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు అని చాలా లిస్ట్ కింద చెప్తాడు. ఏది కాదో చెప్తున్నావు తప్ప ఏదో నువ్వు చెప్పట్లేదే, అది నువ్వే. అంతకంటే ఇంక తత్వమసి, అంతకంటే చెప్పేది ఏమీ లేదు. కాబట్టి శాస్త్రము అదే వేదము లేక శాస్త్రము ఆ పరమాత్మను ఇదమిత్థముగా వర్ణించి చెప్పేది ఏమీ ఉండదు. ఆ పరమాత్మ ఏది కాదో చెప్తుంది. ఏది కాదు ఎందుకు చెప్పాలి? ఎందుకంటే అర్జునుని అజ్ఞానము చేత ఏది పరమాత్మ కాదో దానిని పరమాత్మనుగా స్వీకరిస్తూ ఉంటారు. అజ్ఞానం చేత అలా స్వీకరిస్తారు. ఏవేవో నమ్మకాలు, కల్పితములైన
అధ్యారూప కల్పిత అజ్ఞానము చేత కల్పించుకుని ఉంటారు. కాబట్టి మీరు పరమాత్మను తెలుసుకోవాలంటే ఆ పరమాత్మపై మీరు కల్పించిన అధ్యారూపములనన్నిటినీ త్రోసిపుచ్చుట మాత్రమే చేయవలెను. అంతే తప్ప మీరు పని కట్టుకుని, యత్న అంటే అర్థం ఏంటండి, పని కట్టుకుని, దాని తెలుగు ఎక్స్ప్రెషన్, పని కట్టుకుని నేను బ్రహ్మను తెలుసుకుంటాను అనే ప్రయత్నం అనేది ఏమీ ఉండదు. తెలుసుకుంట అది ఒక పని కాదు. ఏమండి మీరు చెప్పండి, అన్నం ఉడికించడం పని, ఉడికింది అని తెలుసుకుంట ఉడికింది అని తెలియట అది పనియా? అది అది పని కాదు. ఉడికించడం పని తప్ప ఉడికింది అని తెలియడం అది పని కాదు. కాఫీ తయారు చేయడం పని, కాఫీ రుచిగా ఉంది అని దాని ఘుమఘుమలాడుతోంది అది అది పని కాదయ్యా బాబు, అది జ్ఞానం. అది దాన్ని జ్ఞానం అంటారు. కాఫీ తయారు చేయడానికి ఎఫర్ట్ అవసరం, టైం పడుతుంది. ఎఫర్ట్ అండ్ టైం రెండు అవి కలిసి ఉంటాయి. ఒకటి ఉంటే రెండు ఉంటుంది. కాఫీ తయారు చేయాలంటే మీకు ఏం కావాలి? ఎఫర్ట్ అండ్ టైం రెండు అవసరం. ఏమండి కాఫీ ఘుమఘుమలాడుతోంది అంటే ఎంత ఎఫర్ట్ కావాలి, ఎంత టైం కావాలి? నో ఎఫర్ట్ నో టైం, అది జ్ఞానం. అది మీకు కాఫీ ఘుమఘుమలు తెలిసిన తర్వాత ఓహో అనిపిస్తుంది మీకు, నేను ఇప్పుడు కాఫీ వాసన చూస్తాను అన్న రెడీ అయ్యి చూస్తారా? అలా ప్రిపేర్ అయ్యి చూస్తారా? ప్రిపేర్ అవ్వడానికి ఏముందా బాబు? అది తెలిసిన తర్వాత ఓహో అని తెలుస్తుంది తప్ప ముందు ఎఫర్ట్, ఇన్స్టెంట్ ఎఫర్ట్ ఉండదు. కాబట్టి జ్ఞానానికి కర్మకి తేడా తెలుసుకోవాలి. జ్ఞానానికి కర్మకి తేడా తెలియకపోవడం చేత జనులు, సామాన్య జనులు కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళు కర్మబంధము అన్నాడు శ్రీకృష్ణుడు, లోకోయం కర్మబంధన. ఈ మానవుడు కర్మలో బంధింపబడి ఉన్నాడు, అలా కొట్టుకుపోతూ ఉంటాడు సంసారంలో. ఆ కర్మ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. 60 ఇప్పుడు వయస్సులో ఉన్నప్పుడు కర్మ చేస్తే కొంత శోభగా ఉంటుందండి. వయస్సులో కర్మ చేస్తే శోభ, వయస్సు మీద పడ్డ తర్వాత కర్మ పట్టుకున్నాడంటే వాడికి ఏం శోభ ఉన్నది దాంట్లో? కాబట్టి ఆ కర్మ ప్రవాహంలో పోతూ ఉంటాడు మనిషి. లోకోయం కర్మబంధన. కొంతమంది ఆచార్యులు ఆ అజ్ఞానము చేత లోకంలో ప్రచారంలో ఉన్నటువంటి కర్మవాసనని పట్టుకుని దాని నుండి ఒక శాస్త్రాన్ని నిర్మాణం చేసి పెట్టారు. దీన్ని ఏమంటారంటే, దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, ఫిలాసఫైజింగ్ ఏ మిస్టేక్ అని అంటారు. వాడు తప్పు చేస్తే ఆ తప్పు మీద ఒక పుస్తకం రాయడం. ఇప్పుడు మీ కారు నెంబర్కి మీ జీవితానికి ఏమీ సంబంధం లేదు, కానీ ఒకడు కారు నెంబరు నా జీవితాన్ని బాగు చేసిందనో చెడగొట్టిందనో తప్పు చేస్తాడు, తప్పుగా అభ్యమిస్తాడు, దాని మీద ఒకడు పుస్తకం రాస్తాడు, వీడు వాడి గురువు. కాబట్టి ఫిలాసఫైజింగ్ ఎ మిస్టేక్ అని ఉంటుంది. కర్మయే సర్వము అని సామాన్య జనులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ జనుల యొక్క భ్రమ చాలా వ్యాపకమైన భ్రమ, సర్వత్రా వ్యాపించి ఉన్న భ్రమ ఏది కలదో దానిని పట్టుకుని దాని చుట్టూ ఒక సిద్ధాంతాన్ని అల్లితే దాని పేరే కర్మమీమాంసా శాస్త్రము అని పేరు. ఓకే, భ్రమను శాస్త్రంగా మార్చి కూర్చోబెడతాడు. దాంతో ఏమైపోతుంది, ఈ సామాన్య జనుడు ఉన్నారు చూసారా, వాళ్ళకి అయ్యా నువ్వు ఆలోచించుకో, నువ్వు కర్మ వల్ల నువ్వు విముక్తుడవు కావు, నీలో కర్మ ఉన్నది, కర్మ కంటే సూక్ష్మమైన ఇంకొక స్థాయి నీలో గలదు, అది జ్ఞానము, ఆలోచించుకో అని చెప్తే వాడు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కానీ వీడు ఫిలాసఫైజ్ చేసి పెట్టాడు చూసారా, ఇంకే ఈ జన్మకు వాడు బాగుపడ్డాడు. ఎందుకంటే వాడు తప్పుని ఒక ఫిలాసఫీగా రాసి పెట్టుకుంటే ఇంకా వాడేం బాగుపడతాడండి, ఆ తప్పు నుంచి వాడు బయట పడలేడు. మీకు అర్థమైందండి ఈ ప్రసంగము. ఈ ఆచార్యులు కర్మను
మోక్ష సాధనంగా ప్రతిపాదించినారు. అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి లేదు. వాళ్ళు చేసిన ప్రతిపాదన యొక్క ప్రభావము, అంటే అది ఎంతగా సమాజాన్ని మిస్లీడ్ చేస్తుంది అన్నది మీకు సర్వత్రా హిందూ సమాజంలో కనబడుతూ ఉంటుంది. కర్మచేత మోక్షాన్ని పొందే ప్రయత్నంలో మానవులు సతమతమవుతూ ఉంటారు. అది అలాంటి పెట్టండి. ఇంకో కొంతమంది ఆచార్యులు ఏం చేశారంటే జ్ఞానాన్ని గమనించారు. కర్మ ఉన్నది, జ్ఞానం అనేది ఒకటి ఉన్నది అని గమనించారు. దాన్ని దానికి ఒక సపరేట్ కేటగిరీగా దాన్ని పెట్టారు, ఒక స్టేటస్ ఇచ్చారు. ఇది కర్మ, ఇది జ్ఞానము అని స్టేటస్ ఇచ్చారు. ఇచ్చి కర్మని వీలు జ్ఞానంలోకి రావాలి కదా. కర్మ ఉన్నంతసేపు ఉంది, దాన్ని వదిలిపెట్టి జ్ఞానంలోకి రావాలి. ఆత్మస్వరూపంలో జ్ఞానమే తప్ప కర్మ ఉండదు. సత్యం జ్ఞానం అని ఉంటుంది, జ్ఞానం కర్మ అని ఉండదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉంటుంది. కర్మ అనంతం ఎందుకు అవుతుంది? కర్మ బిగినే ఎండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కర్మకు దాంట్లో చోటు తావు లేదు. కానీ ఈ ఆచార్యులు ఆ కర్మవాసన నుండి బయటపడలేక కర్మజ్ఞాన సముచ్చయమనం ఒకటి పెట్టారు. కర్మ ఉంటుంది, జ్ఞానం కూడా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటో తెలుసిన, కాఫీ వాసన తెలియాలంటే ముక్కు పనిచేసేయాలి, కొంత బస్కీలు కూడా తీయాలి అన్నట్టు ఉంది కదా. ముక్కు పనిచేస్తే చాలండి బాబు, బస్కీలు తీయక్కర్లా. మీకు తెలివొచ్చి ముక్కు పనిచేస్తే మీకు కాఫీ వాసన తెలిసిపోతుంది. దానికి కర్మతో సముచ్చయం లేదు. కానీ ఆచార్యులు ఆ కర్మ వాసన యొక్క బలం చేత కర్మను విడిచిపెట్టడం ఇష్టం లేక జ్ఞానమునకు ఒక స్థాయి ఉన్నదని గుర్తించి ఆ రెండింటికి సముచ్చయాన్ని చేసి పెట్టారు. శంకరులు దాన్ని తిరస్కరించినారు. ఇక్కడ విచారం ఏమిటంటే జ్ఞానము తెలియుట, తెలియుటలో కర్మకు ప్రవేశం ఉన్నదా? లేదు. ఇట్ ఈజ్ ఆల్ బై ఇట్ సెల్ఫ్. కర్మకు సహకారం ఉంటుందా? తెలియుటలో కర్మ యొక్క సహకారము జ్ఞానానికి ఉంటుందా? ఉండదు. కొన్ని ఉంటే నీ సొమ్మేం పోయింది, మిస్లీడ్ అవుతుంది, మిస్లీడ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆకలి మీకు ఆకలి తీరి మీకు శరీరం పుష్టిగా ఉండాలంటే వెండి కంచంలో భోజనం చేయాలి అంటే మిస్లీడ్గా లేదు ఇది, మిస్లీడ్ అవ్వట్లేదు ఇది. ఆ వెండి కంచంలో అనే మాట ఉండకూడదు. ఎలా ఉండాలి? భోజనం చక్కటి భోజనం చేయాలి అని ఉండాలి. అంతేకాని వెండి కంచంలో భోజనం చేయాలని అంటే ఎక్కడ కుదురుతుంది? ఇంకొకటి అంటాడు మధ్యలో బంగారు పువ్వు కూడా ఉండాలి అంటాడు. అది తప్పుదారిన పోతుందండి. అలాగ ఒప్పుకోరు. ఇది మ్యాథమెటిక్స్, ఇది ఫార్ములా ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు. మీరు ఇష్టం వచ్చినట్టు ఇంకేదో పెడతాను ఇంకేదో పెడతానంటే ఒప్పుకోరు. కాబట్టి జ్ఞానము స్వతంత్రము, కర్మ పరతంత్రము కాదు. ఓకే, ఇప్పుడు చెప్పండి, యత్నం అంటే కర్మ అండి. యత్నము అంటే ఏమిటి? కర్మ. కాబట్టి బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఏమీ చేయనక్కర్లేదు. మళ్ళీ ఇంకోసారి అండి, నటు బ్రహ్మజ్ఞానే యత్న. అది కర్తవ్యం అని ఉంది కదా ముందు, దాన్ని ఇక్కడికి తెచ్చుకుని కర్తవ్య అని పెట్టుకోవాలి. బ్రహ్మజ్ఞానే యత్న నా కర్తవ్య. ఎందుకని? అత్యంత ప్రసిద్ధత్వాత్. ఏమంటే ఈ లోకంలో నీకు నిరంతరము తెలుస్తూ ఉండేది ఏదైనా ఒకటి ఉంటే అది పరమాత్మయే, అది పరమాత్మయే. కాశీ తెలుసా మీకని నన్ను అడగండి, తెలియదు. శివుడు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. కాదండి, కాశీ తెలుసా? తెలియదు. కాశీలో ఆంధ్రాశ్రమం తెలుసు? అసలు తెలియదు. కొన్ని శివుడు మరైతే మీకు శివుడు తెలియడానికి వీల్లేదు. తెలుసు. ఎలా తెలుసు? చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి చూడండి, దేవుడి కోసం మీరు వెతకడం అంత తెలివి తక్కువ పని, అదే కానీ మరి ఒకటి లేదు. నేను ఈ మాట చెప్తే మళ్ళీ వాట్సాప్లో వీడు తీర్థయాత్ర లక్కర్లేదన్నాడు. మళ్ళీ వాట్సాప్, ఈ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది,
ఇప్పుడు నేను చెప్పిన మాటలో లేదు, తీర్థయాత్రలు అక్కర్లేదు అంటున్నాడు. ఓకే, గో అండ్ జంప్ ఇన్ ది లేక్. దేవుణ్ణి తెలుసుకోవటం కోసం తీర్థయాత్ర అక్కర్లేదు. కాదండి, కాశీలో చూడదగ్గవి కదా, దానికి వెళ్ళచ్చు. మోడీ గారు చాలా మంచి వర్క్ చేశారు, ఒకసారి చూసే ఆ దగ్గర మాటే. కాదండి, శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. కాబట్టి బ్రహ్మజ్ఞానం విషయంలో ప్రయత్నము చేయనక్కరలేదు. ఇది ఈ పాయింట్ చాలా క్రిటికల్. ఇది ఎందుకంటే ఎంత క్రిటికల్ అని ఎందుకు అంటున్నానంటే, సాధకులు ఉంటారు, సాధకులు వాళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే ఉత్సాహంగా ఉంటారు. ఏమండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆత్మజ్ఞానము బ్రహ్మ విద్య అని ఉంది కదా, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వ్యాకరణ విద్య వంటిది అని అనుకుంటారు. వ్యాకరణ విద్య మీకు ఎలా లభిస్తుంది? అభ్యాసం చేత లభిస్తుంది. వ్యాకరణము అభ్యాసం చేయాలి. మేము చిన్నప్పుడు ఆ సిద్ధాంత కౌమిదిని బట్టి పడుతూ ఉండేవాళ్ళం, కంఠస్థం చేసి పారేయటం. సూత్రము వృత్తి కంఠస్థం చేసి పారేయటం. అలా కంఠస్థం చేసేస్తే అది మీకు ఆ ఫార్ములాలన్నీ, సూత్రాలంటే ఫార్ములాలు, అవన్నీ అలా కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. మీరు అప్లికేషన్ తక్కువని చేయొచ్చు. మ్యాథమెటిక్స్లో లాగే క్వశ్చన్ ఏమైనా ఉంటుందంటే, స్టేట్ అండ్ ప్రూవ్ ద బైనామియల్ థియరం అని ఉంటుంది, 10 మార్కుల క్వశ్చన్. ఫస్ట్ మీరేం చేయాలి? థియరముని స్టేట్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఎక్స్ ప్లస్ ఏ కాదు, ఏ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఆ థియరముని స్టేట్ చేయాలి. స్టేట్ చేసి ప్రూవ్ చేయాలి. అక్కడ మీరు ఆ థియరముని స్టేట్ చేయాలంటే అభ్యాసం చేయాలి. అభ్యాసం వివిధం, మామూలుగా వ్యాకరణము వేదము ఇవన్నింటికి మౌఖిక అభ్యాసం ఎక్కువ, మౌఖికం ఎక్కువ. కంఠస్థం చేసుకుంటూ పోవడం, కంఠస్థం అంటే 10 సార్లు అన్నాం, 10 సార్లు అన్నాం మేము. వల్ల వేసేప్పుడు 10 సార్లు వల్ల వేసేవాళ్ళం, కొంతమంది 15 సార్లు వల్ల వేసేవారు. నేను చూశాను 15 సార్లు వల్ల వేస్తున్నారు. నేను ఎప్పటికైనా ఆ సెక్షన్ ఎప్పటికి పూర్తయ్యాను రా అంటే అవుతుంది, రాత్రి 10 అయ్యేప్పటికి అవుతుంది, పొద్దున్న మొదలు పెడితే 15 సార్లు వల్ల వేసేవారు అంటే ఇంకా బాగా దృఢంగా. కాబట్టి అభ్యాసం, వ్యాకరణ విద్య వేద విద్య ఇవి ఎలా వస్తున్నది? అభ్యాసం చేత వస్తుంది. మ్యాథమెటిక్స్ కూడా అభ్యాసం చేత. నేను చిన్నప్పుడు బైనామియల్ థియరం మొదటిసారి చదివినప్పుడు అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంచేత పెన్ను కాగితం తీసుకుని 4 సార్లు రాస్తే ఇప్పుడు సెట్ అయింది. 4 సార్లు అదే రాసేయాలి. మొదటిసారి చూసి రాసేయటం, అర్థం చేసుకుంటాం. 2వసారి చూడకుండా ఎఫర్ట్ చేయటం, మధ్యలో మర్చిపోతే మళ్ళీ చూసి రాయటం, 4వసారి చూడకుండా మీరు రాసేస్తారు, వచ్చేసింది. అభ్యాసము, ఈ అభ్యాసము లోకంలో సకల విద్యలకు మూలము అదియే. ఇప్పుడు పూజ చేసుకుంటున్నారనుకోండి, ఒక నామం శివాయ నమః అని పువ్వు వేస్తారు, దాంట్లో అభ్యాసం లేదు. కాబట్టి 108 నామాలు అయితే అభ్యాసం వస్తుంది. అలాగే అష్టోత్తర శతం వచ్చింది. కాదండి, మేము ఇంకా ఎక్కువ అభ్యాసం చేస్తాము అంటే 1008 నామాలు, ఇంకా ఎక్కువ అంటే వీటిని 10 సార్లు చెప్పండి 1,00,000, ఇంకా ఎక్కువ 1,00,000 అంటూ ఇలాగా అంతా అభ్యాసం మీద పోతూ ఉంటుంది. తర్వాత ఈ వేదాంతం చదువుకుంటూ వచ్చిన విద్యార్థులకి గురువులు ఏం చేస్తారంటే ఓ మంత్రం ఇస్తారు, ఇచ్చి దీన్ని జపం చేయమంటారు. విద్యార్థి ఎందుకు వస్తాడు? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో వస్తాడు. ఉత్సాహం కాదు, ఒక ఫైర్ ఉంటుంది వాళ్ళు, ఆత్మస్వరూపమును తెలియాలి అని ఒక ఫైర్ ఉంటుంది. నేను ఎరుగుతున్న చాలామంది విద్యార్థులను ఆ ఫైర్తో వస్తాడు. గురువులు ఏం చేస్తారో తెలిసిన వాడికి ఓ మంత్రం ఇచ్చి దీన్ని 10 లక్షలు జపం చేయమంటారు. ఆ ఫైర్ను వీళ్ళు ఆర్పేస్తారు. వీడు ఆ మంత్రం 10 లక్షలు జపం చేసేప్పటికీ ఆ ఫైర్ ఆరిపోతుంది. ఆరిపోయి వీడు బ్రహ్మచారి, డొసైన్ బ్రహ్మచారి కింద సెట్ అయిపోతాడు. ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో ఫిట్ అయిపోతాడు.
అసెంబ్లీ లైన్ ఉంటుంది చూడండి. సో మీకు ఆ వైర్లు, రాడ్లు, ప్లేట్లు వీటన్నిటినీ తీసుకెళ్ళి అసెంబ్లీ లైన్ మోల్డ్లో కూర్చోబెట్టేస్తే అవన్నీ వంకర్లు టెంకర్ల కింద అయిపోయి ఆ కారు ఛాసిస్ బయటకు వస్తుంది. అలాగే ఈ బ్రహ్మచారిని వాడికి ఓ టెంపుల్, ఓ రిచువలు, ఓ మంత్రం, ఓ జపం, తర్వాత కొంత గురు శుశ్రూష, కొంత చందాలు వసూలు చేయటం, కొంత కొత్త కొత్త జనాల్ని శిష్యులుగా నేర్పించటం, పుస్తకాలను వితరణ చేయటం, ఇలాంటి ఒక ఒక చట్రంలో వాడిని పెట్టేస్తే ఆ ఫైర్ అంతా డౌజ్ అయిపోయి 6 మంత్స్ అయ్యేప్పటికీ కారు ఛాసిస్లా తయారై బయటకు వస్తాడు. వాడు బతుకున్నంత కాలము ఆ సిస్టంలో స్లేవ్ కింద ఉండడానికి పనికొస్తాడే తప్ప ఆత్మస్వరూపం తెలుసుకుందుకు యోగ్యత ఉండదు. అలా చేయకూడదు. విద్యార్థులకు అటువంటి ఎజెండా పెట్టకూడదు. నువ్వు చదువుకో, నా వంతు సహకారం నీకు అందిస్తాను, నువ్వు తెలుసుకో, చదువుకో అని చెప్పాలి తప్ప ఓ సిస్టమ్ ఒకటి తయారు చేసి దాంట్లో ఫిట్ చేసేయకూడదు. అలా చేసేస్తారు. ఈ గురువు దమ్లో ఈ సమస్య ఉంది. అలా చేసేయటం మూలంగా ఒక లోతైన సంస్కారము, వాసన విద్యార్థులందరి బుర్రలలో ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఆ వాసన ఏమిటో తెలుసినా, అభ్యాసము వలన జ్ఞానము కలుగును అని వాసన. అభ్యాసం వల్ల జ్ఞానము కలుగదు, అభ్యాసము ఉపయోగపడుతుంది. నేను చెప్పేగా వ్యాకరణానికి అభ్యాసం కావాలని చెప్పానుగా. అభ్యాసము వలన ఒక మానసిక స్థితి నిర్మాణం అవుతుంది. మానసిక స్థితి నిర్మాణం ఒకట వేరు, విషయము తెలియట వేరు, రెండు ఒకటి కాదు. విషయము తెలియట తెలియటయే, దాన్ని ఇంకో దాంతో మీరు పోల్చడం కుదరదు. తెలియట అంటే తెలియటయే. ఒకనొక మానసిక స్థితి నిర్మాణము చేయుట, దాని పరిస్థితి వేరు. తత్ర స్థితౌ యత్నోభ్యాస, పతంజలి సూత్రం. ఆ స్థితి, ఆ స్థితిని మీరు నిలబెట్టాలి. ఆ ప్రయత్నము అభ్యాసం అనబడుతుంది. కాబట్టి ప్రతివాడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని తత్ర స్థితౌ యత్నోభ్యాస అనే సూత్రంలో కూర్చోబెడతాడు తీసుకెళ్ళి. అంటే ఏమిటవుతుంది, బ్రహ్మజ్ఞానం అనేది ఒక స్థితి, ఆ స్థితి అభ్యాసం చేత రాతిడి చేస్తే వస్తుంది అనే వాసన. ఆ సంస్కారము జనులలో ఎంత దృఢంగా ఏర్పడిపోయిందంటే ఇంకా వాళ్ళు ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రసక్తి లేదు. కారణం ఏమంటారో తెలుసిన, అభ్యాసము అనగా ప్రయత్నము అది కాలాంతర్గతమై ఉంటుంది, కాలం లోపల ఉంటుంది, కాలానికి లోబడి ఉంటుంది. ఇట్ ఈస్ టైం బౌండ్. అభ్యాసం అన్నా టైం అన్నా ఒకటే. ఇప్పుడు వల్లి వేయాలి, ఎన్ని పనసలు ఉన్నాయి, 40 పనసలు ఉన్నాయి. ఎన్నిసార్లు వల్లి వేస్తాం, 10 సార్లు వల్లి వేస్తాం, వేగంగా చెప్తాము, 3 గంటలు పడుతుంది. అది అభ్యాసం అంటే అలా ఉంటుంది. అయితే 5 గంటలు పడుతుంది. కాలాంతర్గతమే ఉంటుంది. జ్ఞానము కాలాంతర్గతము కాదు. మీకు ఎప్పుడు తెలిసినదో ఆ తెలియట అనేది అది ఇన్స్టెంట్, అది దానికి కాలంతో సంబంధం లేదు. అయితే మీకు ముందు ప్రిపరేషన్స్కి వాటికి కొంత కాలం తీసుకుంటారు. ఇది ఎలాగంటే క్లాసుకి రావడం 1 గంట పట్టిందనుకోండి, క్లాసు నుంచి వెళ్ళడం 1 గంట పట్టిందనుకోండి, క్లాసులో విషయం తెలిసిందనుకోండి, సపోజ్ గాడ్ బ్లెస్ యూ మీకు తెలిసిందనుకోండి, ఇప్పుడు మీకు తెలియడానికి ఎంత టైం పట్టిందంటే 2 గంటల హాఫ్ సెకండ్ పట్టిందని మీరు చెప్తారు. 2 గంటల హాఫ్ సెకండ్ పట్టలేదు, 1/2 సెకండ్ పట్టింది. 1/2 సెకండ్ కూడా పట్టలేదు, అలా అనిపించింది. దాంట్లో యత్నం ఉండదు. కాబట్టి ఈ వాసన, ఓ మహాత్ములు అన్నారు, అభ్యాసము చేత బ్రహ్మ తెలియను అనే వాసనలో వీడున్నంత వరకు బ్రహ్మ తెలియదు. అంచేతనే సంస్కృతం బాగా అధ్యయనం చేసి, చిన్నప్పటి నుంచి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసి, తర్వాత సిద్ధి గ్రంథములను, ఇతర గ్రంథములను, ఉపనిషత్తు మీద ఉపనిషత్తు భాష్యాలు అన్నీ కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చదివిన వాడు రాగద్వేషముల చట్రంలో చిక్కుకొని సంసారిగా ఉండిపోతాడు. ఈ అభ్యాసం అంతా ఏమైనట్టు
ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక నిసర్గదత్త మహారాజ్, వాళ్ళలో అసలు అభ్యాసం అనేది అసలు మీకు మత్సుకు కూడా కనపడదు. వాళ్ళు జ్ఞాన ప్రకాశంలో జగత్తుకంతకీ కూడా కోటి దీపముల వెలుగుతో మార్గదర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి అభ్యాసముపై మీరు ఫోకస్ పెట్టినంతసేపు మీరు కాలము యొక్క పరిధికి లోపడతారు. కాలం అంటే మాయ. ఖాళీ అంటే ఏంటండి? కాలమేగా, కాలమే ఖాళీ, అదియే మాయ. మాయ అంటే అదే కదండి. ఆత్మ సత్ శ్రీ అకాల్, అది అకాల్, అది సత్, అది ఆనందము, అది జ్ఞానము. శ్రీ అంటే జ్ఞానం అండి, శ్రీ అంటే డబ్బులు కాదండి. డబ్బులు నిన్నగాక మొన్న మన వాళ్ళు కనిపెట్టారు కదండి, డబ్బులు నిన్నగాక మొన్న కనిపెట్టారు. మామిడి పండు అమ్మాలి అనే ఆలోచన 100 ఏళ్ల క్రితం వచ్చింది. అంతకుముందు మామిడి పండు ఇవ్వడం తప్ప అమ్మడం ఎరగదు వాళ్ళు. డబ్బులు నిన్నగాక మొన్న కనిపెట్టారు. మామిడి పండు నిన్నగాక మొన్న కనిపెట్టారా? అది సృష్టి ఆది నుంచి ఉంది ఉండండి. కాబట్టి జ్ఞానము అభ్యాసజన్యము కాదు. అయితే మేము అభ్యాసం మానేము. అభ్యాసం మానేస్తే మరి అభ్యాసము వలన సిద్ధించేవి సిద్ధించకుండా పోతాయి. రోజు వంట చేస్తున్నారు కదా, ఈరోజు ఇంకా అభ్యాసం చేయమంటే ఇంకా అప్పుడు భోజనం మానేయాల్సి ఉంటుంది. దానికి మీరు సిద్ధపడితే అభ్యంతరం ఏం లేదు. కాబట్టి అభ్యాసం యొక్క ఆవశ్యకత ఉంటుంది. అభ్యాసం నేను అవసరం ఉండదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇంటికి వెళ్ళాలనుకోండి, కారులో కూర్చుంటారు. ఆ చక్రాలు అభ్యాసమేగా చేసేది, చక్రాలు చేసే పని ఏమిటి? అభ్యాసమే. అభ్యాసం చేయకపోతే ఇంటికి వెళ్తారా? వెళ్ళరు. అభ్యాసం చేయబట్టే ఇంటికి వెళ్తారు. కాబట్టి అభ్యాసం ఉంటుంది. వ్యాకరణం చదువుకోవాలంటే ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తేనే వస్తుంది వ్యాకరణం. కానీ బ్రహ్మజ్ఞానము అది అభ్యాసజన్యము కాదు. పైగా మీరు ఈ సూక్ష్మమైన తత్వమును తెలుసుకోకుండా ఉంటే మీరు చేస్తున్న అభ్యాసమే మీకు జ్ఞానానికి ఆటంకమయ్యే ప్రమాదము కూడా గలదు. జ్ఞానం అది క్రియేటివ్ ఇంటెలిజెన్స్, అది ఇంటెలిజెన్స్ క్రియేటివ్, అండ్ ఇట్ ఈస్ మొమెంటరీ, ఇన్స్టంటేనియస్, టైమ్లెస్, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఈ విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. అంచేతనే బ్రహ్మజ్ఞానే యత్న న కర్తవ్య అత్యంత ప్రసిద్ధత్వాత్. ఎందుకంటే అది పూర్తిగా ప్రసిద్ధము. అంటే భాష్యకారుల అభిప్రాయం ఏమిటో తెలుసిన, నేను అనే సెన్స్ మీకు ఉంది కదండి, నేను అనే సెన్స్ లేని వాళ్ళు చేయొత్తండి ఒకసారి, ఎత్తగండి. ఎత్తితే నేను మీ మీద కూకలేస్తా. ఎందుకంటే నేను అనే సెన్స్ లేకుండా చేయెత్తడం కూడా కుదరదు. నేను అనే సెన్స్ ఉంటేనే చేయెత్తుతా. నేను ఉన్నానా లేనా, నేను నేను అవునా కాదా అనే సందేహం ఉన్న వాళ్ళు చేయొత్తండి. ఒక ఆయనకి డౌట్ వచ్చింది, నేను ఉన్నానా లేనా. సెక్రటరీకి ఫోన్ చేసి అడిగాడు, ఏ నేను ఉన్నానా లేనా, మీరు ఉన్నారు సార్ అని చెప్పింది ఆవిడ. ఎక్కడ ఉన్నాను నేను అన్నాను. అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ అంటే, ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను, ఇంటి దగ్గరే ఉన్నారు సార్ అని చెప్పింది. ఇజ్ ఇట్ నెసెసరీ లైక్ దట్? అలాగే ఒక్కర్లేదు కదా. కాబట్టి ఆ నేను ఏమిటనుకుంటున్నారు మీరు? నేను ఏమిటనుకుంటున్నారు? నేను ఒక ఆయన్ని అడిగాను, నేను ఏమిటనుకుంటున్నావు అని అడిగాను. నేనంటే తెలిసినా తెలుసు, ఆ నేను ఏమిటనుకుంటున్నావు అని అడిగాను. అంటే వాడు చెప్పాడు, హనీమూనర్ అనుకుంటున్నాను అని చెప్పాడు. అంటే అప్పుడే పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తున్నాను. ఏమంటే నేను హనీమూనరా? హనీమూన్ ఎంతండి? వారం రోజులు అయితే అయిపోతుంది. నేను అలాగే ఉంటుంది. హనీమూన్ కాకముందు హనీమూన్ అయిపోయాక కూడా నేను అలాగే ఉంటుంది. అవునా? కాబట్టి నేను హనీమూనర్ అది కరెక్టా తప్పది? తప్పదు. ఒక ఆయన అడిగాను, ఏమంటే నేను తెలుసు, ఆ నేను ఏంటో చెప్పండి అని అడిగాను. నేను పేషెంట్ అని చెప్పాడు. ఆయన హాస్పిటల్లో ప్రవేశిస్తున్నాడు.
ఒక ఆయన అడిగాను, ఏమిటండి నేను నేను తండ్రిని అని చెప్పాడు. పక్కనే కొడుకుని నిలబడి ఉన్నాడు. నేను మొహమాటం విడిచిపెట్టి అడిగాను, మరి మీ అమ్మగారు ఏదో నేను అడిగాను. అయితే ఆవిడ ఇంటి దగ్గర ఉంది. మరి ఆవిడ పక్కన ఉన్నప్పుడు కూడా మీరు తండ్రిని అంటారా భర్తని అంటారా? అప్పుడు భర్త అని. మరి అయితే అసలు నేను ఏమిటి? నేను తండ్రియా భర్తయా చెప్పండి. అంటే కాదండి, కొడుకు పక్కన తండ్రి, భార్య పక్కన భర్త, ఏది పక్కన లేకుండా ఏమిటి కదా. మనిషి ఈ మౌలికమైన విచారం చేయడు. నేను ఒకడిని అడిగాను, నేను ఏమిటే శివభక్తుడను అని చెప్పాడు. ఇంకొకడు అయ్యప్ప భక్తుడను అని చెప్పాడు. అసలు నేనేమిటి? శివుడి దృష్టిలో శివభక్తుడవు, అయ్యప్ప దృష్టిలో అయ్యప్ప భక్తుడవు. ఏ దృష్టి లేనప్పుడు నేనేమిటి? ఇది తెలుసుకోవాలని ప్రయత్నం ఎవ్వడూ చేయడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నాకు నేను తెలిసింది అనుకుంటాడు. ఆ నేను మారిపోతూ ఉంటుంది. వీడికి తెలుసున్న నేను మారిపోతాం, అసలైన నేను మారదు, అది అలాగే ఉంటుంది. వీడికి తెలుసున్న నేను మారిపోతుంది. తెలుసున్న నేను అంటే అధ్యారోపము చేసినది మారిపోతూ ఉంటుంది. ఈ అధ్యారోపం పోయి అది వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఈ నేనంటే రిలేటివ్, రిలేటెడ్ టు ద సన్ ఐఎమ్ ఫాదర్, రిలేటెడ్ టు వైఫ్ ఐఎమ్ హస్బెండ్, వితౌట్ ఎనీ రిలేషన్ బై యువర్ సెల్ఫ్, ఆల్ బై యువర్ సెల్ఫ్, నేను ఏంటి? ఆ నేను ఆల్ బై ఇట్ సెల్ఫ్, వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ సూపర్ ఇంపోజిషన్, వితౌట్ ఎనీ అటాచ్మెంట్, వితౌట్ ఎనీ డిస్టార్షన్, ఆల్ బై ఇట్ సెల్ఫ్. దానికి దేహాన్ని కూడా పెట్టకూడదు, మనస్సును కూడా పెట్టకూడదు. దేహాన్ని పెడితే నేను పుట్టాను నేను పోతాను, తప్పు. మనస్సును పెడితే నేను సుఖిని నేను దుఃఖిని, తప్పు. విద్యా బుద్ధిని పెడితే నేను పండితుడను నేను మూర్ఖుడను, తప్పు. ఇవేమీ పెట్టకుండగా నేను నేనుగా, ప్యూర్ నేనుగా. ఎప్పుడైనా ట్రై చేయాలి, ఎప్పుడైనా ట్రై చేయాలండి. అసలైన ఇదులు పెట్టి మేమేమో తీర్థయాత్రలు చేస్తాం, యాత్రలు చేస్తాం, ఇవి చేస్తాం, అవి చేస్తాం, ఇన్ని పూజలు చేస్తాం, అన్ని వ్రతాలు చేస్తాం, ఇన్ని దానాలు చేస్తాం అని ఉంటే అట్టహాసం చేయడమే తప్ప అసలు పట్టుకోవద్దు. నేల విడిచి సాము ఉంటుందా? ఉంటుంది. ఆ నేను అంటే ఆ నేనుకి మీరు ఎన్నెన్నెన్నెన్నో పెట్టుతూ ఉన్నప్పటికీ కూడా అది మూసుకుపోదు ఎప్పటికీ, అలా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అది సకల ప్రాణులలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ నేను అది ముందు, ఆ తరువాతనే జగత్తు. అది ముందు, ఆ తరువాతే దేవుడు. మా చిన్నప్పుడు మేము కబడ్డీ అవి ఆడుతూ అల్లరి చేస్తుంటే మా అమ్మగారు దేవుణ్ణి తిట్టేవారు. నేను అడిగాను, దేవుణ్ణి ఎందుకు తిరుగుతున్నావమ్మా అని. అంటే మిమ్మల్ని తిట్టడం ఇష్టం లేక దేవుణ్ణి తిరుగుతున్నాను, మిమ్మల్ని ఒకచోట చేర్చేటవాడు వాడిని తిరుగుతున్నాను రా, ఇంక మిమ్మల్ని ఏం తిడతాను నేను అని అనేవారు. కాబట్టి దేవుడు రావాలంటే కూడా ముందు నేను ఉండాలి. ఆ నేను సర్వమునకు మూలమునందు ఏముంటుందండి? నేను. జగత్తునకు మూలమునందు నేను. కెరియర్కి మూలమునందు ఏముంటుంది? ఫ్యామిలీ లైఫ్కి మూలంలో ఏముంటుంది? సన్యాస జీవితానికి మూలంలో ఏముంటుంది? వేదాంత అధ్యయనానికి మూలంలో ఏముంటుంది? తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, వ్రతాలు వీటన్నింటికి మూలంలో ఏముంటుంది? ఆ నేను, శుద్ధమైన నేను, అదే బ్రహ్మ, అదే పరమాత్మ. నమ్మశక్యం కాటలేదు. నిన్ను ఎవడు నమ్మమన్నాడు? నమ్మడం ఎవరి పని? మనస్సు పని. నువ్వు మనస్సు మీద ఆధారపడితే, నువ్వు మనస్సును నమ్ముకుంటే నిన్ను అది తప్పుదారి పట్టిస్తుంది. నిన్ను మనస్సును నమ్ముకోమని ఎవరు చెప్పారు? మనస్సును పక్కన పెట్టి నేను నేనుగా నిలిచి ఉండుము, దాని పేరే ఆత్మనిష్ట.
అది ఏ బ్రహ్మనిష్ట. అది నేను అత్యంత ప్రసిద్ధము. అత్యంత ప్రసిద్ధం అంటే ఏమిటో తెలుసునండి, జగత్తు కంటే, ఫ్యామిలీ లైఫ్ కంటే, రిలీజియస్ లైఫ్ కంటే, స్పిరిచువల్ లైఫ్ కంటే, కెరియర్ కంటే, అన్నిటికంటే ముందు ఉన్నది, అన్నిటికీ మూలము. ఏది ఉంటే అన్నీ ఉన్నాయో, ఏది లేకుంటే ఏవీ లేవో, అది నేను. అది అత్యంత ప్రసిద్ధము. అది ఇక్కడ ఉంది, అక్కడ లేదనే మాట ఏమీ లేదు. ఆ నేను ఏ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అంత ప్రసిద్ధము. దానికోసం నువ్వు బయట వెతుకుతున్నావు. రెండు కారణాలుగా బ్రహ్మ జనులకు తెలియకుండా దూరంగా ఉండిపోయింది. రెండు కారణాలుగా, ఒకటి అభ్యాసము వలన బ్రహ్మ లభించును అనే సంస్కారం. ఆ సంస్కారం వల్ల బ్రహ్మ దూరంగా ఉండిపోయింది. మీరు అభ్యాసం చేసే సందర్భంలో చెయ్యండి. నేను అభ్యాసం చేసే సందర్భంలో చేయొద్దని నేను అంటల్లా. మీరు గాయత్రి జపం చేయాలి, 108 సార్లు గాయత్రి జపం చేయాలి, చేయండి మీరు. అది చాలా మంచిది, అది దానివల్ల ఉండే ప్రయోజనం దానికి ఉంటుంది. కానీ అభ్యాసము వలన జ్ఞానము పుట్టదు. ఆ మాట చెప్పొద్దండి. ఇప్పుడు మేము యూనివర్సిటీలో చేరినప్పుడు డిపార్ట్మెంట్ ఉండేది ఫిజిక్స్ డిపార్ట్మెంట్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఆనుకుని యూనివర్సిటీ వర్క్షాప్ ఉండేది. ఆ యూనివర్సిటీ వర్క్షాప్లో విరిగిపోయిన కుర్చీలు బల్లలో ఉండి వాళ్ళు రిపేర్లు ఏమో చేస్తూ ఉండేవాళ్ళు ఎంప్లాయీస్. మేము ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఫిజిక్స్ చదువుకునేవాళ్ళం. ఆ రెండు ఒకటే, వర్క్షాప్ను ఫిజిక్స్ రెండు ఒకటే, రెండు ఒకటి కాదు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అన్ని సుత్తులు సేనాలు పెట్టి వర్క్ చేస్తూ ఉంటారు, చేరు చదువుకుని తెలుసుకుంటూ ఉంటారు, అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. ఇది వేరు, అది వేరు. అది నిర్మాణ విభాగం, ఇది విజ్ఞాన విభాగం. రెండు వేరు వేరు కదూ. రెండింటినీ కలిపి పెడతారా? ఎక్కడైనా పెట్టరు. మరి ఆచార్యులు కర్మజ్ఞాన సముచ్చయం అని పెట్టి జనాలని భ్రమితిలో నుంచే గుమ్రాహ కర్కే, అలా అంటారా హిందీలో, గుమ్రాహ 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 కర్కే, జనులను భ్రమలోకి నెట్టి పారవేసినారు. అంతే, అంచేతనే జనులు ఈ అభ్యాసవాద సంస్కారాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు. నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు బ్రహ్మ దేవుడి కోసం మీరు దూరంగా వెతుకుతున్నారు. దూరంగా వెతుకుతున్నంత కాలము మీకు బ్రహ్మ దొరకదు. దగ్గరలో వెతుక్కోవాల్సిన, దగ్గరలో ఉన్నదాన్ని దూరంలో వెతకడం ఏమిటండి? మీరు దశమ పురుష దృష్టాంతం ఎరుగుతారు కదా, వాడు ఆ దశమ పురుషుడి కోసం, పదవవాడి కోసం నదంత వెతుకుతాడు. ఈ గట్టి మీద వెతుకుతాడు, ఆ గట్టి మీద వెతుకుతాడు, అక్కడ నిలబడున్న జనాల్లో అందరిలోకి దూరు దూరు వెతుకుతాడు. అది వాడికి దొరుకుతాడా? పదవవాడు వాడికి దొరుకుతాడా? దొరకడం. ఎందుకని? దూరంగా వెతుకుతున్నాడు. యూఆర్ సెర్చింగ్ టూ ఫార్. మీరు దగ్గరలో వెతుక్కోవాలి. దాని పేరే ఉపనిషత్. ఉప అంటే దగ్గరలో వెతుక్కోవాలి. కర్మ మీ చేత దూరంలో వెతికిస్తుంది. స్వర్గం ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. దానికి ఉపాయం కర్మ. స్వర్గం ఎక్కడుంది? ఇక్కడుంది. దీనికి ఉపాయం జ్ఞానం. చూడండి, అక్కడ స్వర్గం కోసం వీడు కర్మ చేస్తాడు తప్ప ఈ స్వర్గం కోసం తెలుసుకుని తెలుసుకోడు. కాబట్టి మీ మోకో కహా ఢూంఢరే బందే మైతో తేరో పాస్. నేను సమీప అత్యంత సమీపం నందు ఉన్నాను. ఇది ఈ విషయంని, దీన్ని చాలా ఒక కన్విక్షన్తో, ఒక ఆగ్రహము, ఆగ్రహం కాదు ఒక ఒక సత్యనిష్టతో బోధించినప్పుడు దాన్ని తెలుసుకునే యోగ్యత కూడా ఉండాలి. తెలుసుకునే యోగ్యత లేకపోతే వాట్సాప్లు పెట్టుకుని ఇది ప్రచారం చేసుకుంటూ ఉంటారు, అలాగే ఉంటుంది. కాబట్టి బ్రహ్మ అత్యంత ప్రసిద్ధం. ఈ లోకంలో మీరు దేనినైనా పొందాలంటే ప్రయత్నం చేయాలి తప్ప బ్రహ్మను పొందాలంటే ప్రయత్నము చేయనక్కర్లేదు. మీరు పూచిక పుల్లని లేవదీసి పక్కన పెట్టడం అంత పని కూడా, గడ్డిపోతని కదల్చేంత పని కూడా చేయనక్కర్లేదు. ఏ పని చేయనక్కర్లేదు. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. కాఫీ ఘుమ ఘుమ తెలియాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
అది ప్రయత్న సాధ్యం కాదు. అది అది తెలియట తెలియటే. అది ప్రసంగం. అవిద్యాకల్పిత నామరూప విశేషాకారాపహృత బుద్ధిత్వాత్ అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతమపి అప్రసిద్ధం దుర్విజ్ఞేయం అతి దూరం అన్యదివచ ప్రతిభాతి అవివేకినాం. చాలా గొప్ప భాష్యం అది. ఇక్కడ భాష్యం చాలా విలువైనది. విద్యార్థులు ఇటువంటి భాష్యాలని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, దీంట్లో దోషం ఎక్కడొస్తుందంటే విశేషము అనే దోషం ఒకటి ఉన్నది. విశేషము, విశేషము అంటే తేడా. ఇప్పుడు ఎర్రని కలువ అన్నారు. మీరు తెలుగులో చదువుకుని ఉంటారు ఫస్ట్ ఫారంలో. ఎర్రని కలువ, దీంట్లో పదార్థం ఏమిటి? కలువ. ఎర్రని ఏమిటి? విశేషణము. విశేషణం అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ కలువ మిగతా కలువల కంటే తేడాగా ఉన్నది అని అర్థం. యావర్తకమే విశేషణం అవుతుంది. మిగతా వాటిని నుంచి సెపరేట్ చేసి చూపించేదాన్ని విశేషము అంటారు. ఏమండి, మీరు నాకు దయచేసి ఆకాశమును మిగతా వాటి నుంచి సెపరేట్ చేసి చూపించండి. నాకు ఆకాశం ఘటమును చూపించండి అంటే ఆ ఘటం చుట్టూ ఉన్న వాటిని అంటే తోసేసి దాన్ని ఒక్కదాన్ని పైకి తీసి మీరు విశేషం ఇదిగో తేడా విడతీసి చూపించగలరు. ఆకాశం చూపించండి, విశేషంగా చూపించండి, చూపించలేరు. ఎందుకని? ఒక ఆకారం ఉండాలి, ఒక పరిచ్ఛిన్నమైన విశిష్టమైన ఫలానా ఆకారం ఉండాలి. ఉంటే మిగతా ఆకారముల నుండి దాన్ని సెపరేట్ చేసి చూపించవచ్చు. దానికే నామరూపములు అని పేరు. కాబట్టి ఈ జగత్తులో మానవుల బుద్ధి ఈ నామరూపములు మిగతా వాటి నుంచి సెపరేట్ చేయటం, దానికి రూపం పెట్టడం, మిగతా వాటి నుంచి సెపరేట్ చేయటం, ఆ విధంగా అలవాటు పడి ఉన్నారు జనులు. భారత సమాజమే అలా ఉంది. నిన్న మొన్నటిదాకా మన దేశంలో పాలిటిక్స్ ఎలా ఉండేవి? సమాజాన్ని మతం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో విడదీసి ఓట్లు దండుకుంటూ, మతం పేరుతో పార్టీలు, కులం పేరుతో పార్టీలు, వర్గం పేరుతో పార్టీలు పెట్టుకునే సమాజాన్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద చేసి ఎలక్షన్ వచ్చిందంటే వీటితోటే ఎలక్షన్ నడిపిస్తూ, వీటి పేరు మీదే ఓట్లను ఆశిస్తూ, ఓట్లను సంపాదించుకుంటూ, ఆఖరికి కేబినెట్ మినిస్టర్లను కూడా కులం మతం వర్ణం వర్గం పేరుతోటే పెట్టుకుంటూ, ఆఖరికి రైలు నడిపేప్పుడు కూడా కులం మతం వర్ణం వర్గం పేరుతో రైలు నడుపుకుంటూ, ఆ రైలు ఎక్కడికి వేశారు? బెంగాల్కి వేశారు. ఎందుకని? మినిస్టర్ గారు బెంగాలీ అమ్మగారు కనుక, లేకపోతే అయ్యగారు కనుక, లేకపోతే బీహార్కి వేశారు. ఎందుకని? మినిస్టర్ గారు బీహారీ కనుక. అంటే ఈ విధంగా సమాజమును ఇలా విడదీసి 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 పెట్టారు 70 ఏళ్ల చరిత్ర. దీన్ని అంతని సింగిల్ మ్యాన్ హీ చేంజ్డ్ ఇట్. ఒక్కసారిగా మార్పు వచ్చేయదు స్లోగా. ఫర్ ది ఫస్ట్ టైం మతం పేరు లేకుండా ఓట్లు అడిగారు. తర్వాత ప్రచారంలో యూపీలోకి వెళ్ళి ఎక్కడైతే ఓట్లు ఎలక్షన్సు పార్టీలు అంతా కులం పేరుతోటే నడుస్తాయో అక్కడికి వెళ్ళి మీరు కులం మతం పక్కన పెట్టి మీరు ఓటు వేయండి అని అప్పీల్ చేశారు. ధైర్యం ఉండాలి. వాళ్ళ అప్పీల్కి దే లివ్డ్ అప్ టు ఇట్ మోస్ట్లీ. కాబట్టి అది ఒక రెవల్యూషన్. వచ్చిందా లేదా? వచ్చింది. ఈ మేము దేవుడు భక్తులమన్న వాళ్ళలో మాత్రం రెవల్యూషన్ ఇంతవరకు కనపడదు.
వాళ్ళు అలాగే ఉండిపోయారు. నేను దేవుణ్ణి చూడడానికి వెళ్తున్నా, ఒక ఆయన నన్ను చేపట్టుకుని ఆపాడు. ఏంటి అలా కంగారుగా వెళ్ళిపోతున్నాడు? దేవుణ్ణి చూసి వస్తానయా అంటే, ఆ పెద్ద దేవుణ్ణి చూసి ముందు చిన్న దేవుణ్ణి చూడాలన్నాడు అని అటు లాగాడు. అక్కడ చిన్న బొమ్మ పెట్టుకుని కూర్చున్నాడు, చిన్న దేవుడిని చూశాను, దక్షిణ దేవున్నాడు. సరే ఏదో దక్షిణ చూశాను. అప్పుడు పెద్ద దేవుడి దగ్గరికి వెళ్ళాడు. పెద్ద దేవుడి దగ్గరికి బయటకు వస్తూనే మా మిత్రుడు అన్నాడు, ఇంకో దేవుడి దగ్గరికి పద అన్నాడు. అరే వాట్ హ్యాపెన్ టు దీస్ పీపుల్, యూ హ్యావ్ గాన్ క్రేజీ. ఆకాశమునకు ఎలాగైతే నామరూప విశేష ఆకారము ఉండదో, విశేష అంటే మిగతా వాటి నుండి సెపరేట్ చేసే ఆకారము, నామరూపములుగా అది ఫైనల్గా ఎమర్జ్ అవుతుంది. ఓ పేరు ఓ రూపము, ఓ పేరు రూపము, ఓ పేరు రూపము, అలా ఎమర్జ్ అవుతుంది. అది తేడాగా ఉంటుంది మిగతా వాటి కంటే, ఆకారం వస్తుంది. అది వీళ్ళ బుద్ధిని అది కప్పివేసినది, అపహృత బుద్ధిత్వాత్, అది కప్పివేసినది. నేను ఓ మాట అన్నాను, నన్ను అడిగారు, నది ఏదో ప్రసంగం వచ్చింది. నేనున్నాను చూడండి, నాకు గంగా కావేరి గోదావరి అన్నీ సమానమేనని నాకు అన్నా. ఎక్కడ గంగ ఒడ్డును నిలబడన్నా అంటే అదిగో వీడు గంగని రెస్పెక్ట్ చేయటం లేదని మళ్ళీ వాట్సాప్. మిస్చీవస్ పీపుల్, మిస్చీఫ్ పీపుల్ తప్ప ఏమీ లేదు. నేనన్నాను, నువ్వు వైదికుడివా కదా, వేదంలో గంగ ఎక్కడుంది? వేదంలో ఏముంది? ఆపోవా ఇదగం సర్వం అని ఉంది. నేను వైదికుడి మీద పడలుడా? సో ఆపోహిష్టామ యోభు వస్తాన ఊర్జేత ధాతన, మనం నరేంద్ర మోడీ గారు చెప్పారు ఈ మంత్రాన్ని. అక్కడ గంగే జీవులే చేయాలని తర్వాత ఎక్కడో పెట్టారు, ఎవరో పెట్టారు. అక్కడ ఏముంది? ఆపహ ఉంది. నేను ఆపహానే తప్ప నేను ఇంకా మిగతావన్నీ నేను అంగీకరించాను. ఒక నది యొక్క అవసరం పడింది. నేనున్నాను, నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు. పక్కనే డెలవేర్ అనే రివర్ ఉంది, కదండి డెలవేర్కి వెళ్దాం, కాదండి గంగ, అదే గంగ, దట్ ఈస్ గంగ. డెలవేర్ ఈజ్ గంగ, మిస్సిసిపి ఈజ్ గంగ, టెనెసీ ఈజ్ గంగ, నైల్ ఈజ్ గంగ, కావేరి, గంగ, కృష్ణ, ఎవ్రీథింగ్ ఈజ్ గంగ. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆపహ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్. ఈ నామరూప విశేషాకార అపహృత బుద్ధి ఇది లోకంలో దేనిలోకి ఉంది అంటే, వాళ్ళకి ఆ విధంగా ప్రచారం చేసి పెట్టారు కనుక వాళ్ళలాగా ఆ మిస్ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ మిస్ఇన్ఫర్మేషన్ని రివర్స్ చేయటం అది ఇట్స్ ఏ టాల్ ఆర్డర్. కాబట్టి పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. పురాణంలో ఈ మిస్ఇన్ఫర్మేషన్ని చాలా లోతుగా తీసుకెళ్ళిపోయారు. ఒక కథ పెట్టేశారు, త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే ముగ్గురు ఫ్యామిలీ పీపుల్, ముగ్గురు జమీందారులు అన్నమాట. ముగ్గురు పిఠాపురం జమీందారు, తొలి జమీందారు, పాలకొల్లు జమీందారు, లేకపోతే గద్వాల జమీందారు, ఏదో అలా ముగ్గురు జమీందారు. ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో కాలక్షేపం ఉన్నారు. అవి ఒక ఆయనకి సంతానం లేదు. ఏమండి ఇలా తయారు చేసి పెట్టారు? ఈ ముగ్గురు త్రిమూర్తు, త్రి అంటే ముగ్గురే, ముగ్గురు గొప్ప, ముగ్గురు జమీందారులలో ఎవడు గొప్ప అని ఒక ప్రశ్న వచ్చింది పండితుల సదస్సులో. ఈ పండితులకి పని పాట ఏమి లేదు, ఇలాంటి చర్చలే చేసుకుంటారు. అది మనం జడ్జిమెంట్ ఇవ్వడం కంటే పరీక్ష చేస్తే కానీ తేలడు అన్నాడు ఒకడు. అంటే పరీక్ష చేయగలిగిన సమర్థుడు ఎవడున్నాడు అని మళ్ళీ చర్చ వచ్చింది. అంటూ భృగు హోన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇది సినిమా, ఇది సినిమా, ఇది పౌరాణిక సినిమాకి పనికొచ్చి తప్ప తత్వానికి కానీ భక్తికి కానీ ఈశ్వర స్వరూప నిరూపణకి కానీ పనికి రాకపోవడమే కాదు, ఆటంకము కూడా అజ్ఞానం, సినిమా స్క్రిప్ట్. ఆ భృగు అప్పచెప్పారు, నువ్వు నువ్వు తేల్చవు అంటే భృగు తేలుస్తాడు.
ఈ జమీందారులో ఎవడు గొప్పవాడో రైతు తెలుస్తాడు అన్నట్టు. అప్పుడు భృగు బయలుదేరుతాడు, ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. చెప్పాను కదండి జమీందారులు. తర్వాత విష్ణు దగ్గరికి వెళ్తాడు, తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఎలా బిహేవ్ చేస్తాడో తెలిసిన ఈయన ప్రిపోస్టరస్ యూస్లెస్ వేలో బిహేవ్ చేస్తాడు. బ్రహ్మ ఉండి అలా బిహేవ్ చేయడం ఏంటి? హీ షుడ్ బిహేవ్ ఏ బిట్ బెటర్ దెన్ దాట్. శివుడు మరీ అధ్వాన్నం, హీ ప్రూవ్స్ టు బి వెరీ అన్పార్లమెంటరీ గాయ్. విష్ణు దగ్గరికి వెళ్తే హీ ప్రూవ్స్ టు బి మ్యాజెస్టిక్. వెనక్కి వచ్చి విష్ణువు గొప్ప అని చెప్తారు, అందరూ గొప్పట్లు కొడతారు. ఈ కథ ఎలా ఉందండి? ఇది ఈ కథ ఎప్పుడు వచ్చి ఉంటుందంటారు? శైవ వైష్ణవ విద్వేషములు 7-8 శతాబ్దాల్లో ఆరంభమయ్యాయి. ఈ కథ ఎప్పుడు వచ్చి ఉంటుందంటారు? అంతకుముందు వచ్చి ఉంటుంది. అంతకుముందు వచ్చి ఉంటుందా? రాదు. ఇది శంకరాచార్యుల కాలంలో ఈ కథ లేదు, ఆ తర్వాత వచ్చి ఉండాలి. ఎవడో పెట్టుకుంటాడు ఈ కథ, ఇలా తయారయ్యారు. దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్, దిస్ ఈజ్ వేర్ దే ఎండెడ్ అప్. ఏమిటండి వీళ్ళు పాఠం ఇలా చెప్తున్నాడు అనుకోదు, నేను ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవిద్యా కల్పిత, అజ్ఞానము చేత కల్పించబడిన నామరూపాలు, ఆ నామరూపములకు వివరణ విశేషాకార. నామరూపాన్నేవ విశేషాకారాన్ని. ఈ నామరూపములు అంటే ఏంటండి? విశిష్టమైన అంటే మిగతా వాటి నుండి తేడాగా ఉండే ఒక ఆకారం పెట్టుకోవడం. ఇలాగ ఈ ఆకారాలు పెరిగి 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 కొత్త కొత్త ఆకారాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పెరిగి పెరిగి వీళ్ళ యొక్క ఆలోచించే శక్తి, బుద్ధి అంటే ఆలోచించే శక్తి, దానిని అపహరించి పారవేసినారు చేసినవి. అంచేతనే నేను అంటాను ఆలోచించే అలవాటు ఉందా లేదా అని అడుగుతాను. Because people don't know how to think. Think chese alavat ledu. Ippudu kuda think chese alavat ledu. Ippudu godhumallo techi visiri pindi chesi chapati kalchi kantalo padesi vallaki godhumala danilo unde saramunu ఇంప్రూవ్ చేసేందుకు తగిన జెనెటిక్ ఇంజనీరింగ్ వాళ్ళకేం తెలుస్తుందండి? అది వేరే డిపార్ట్మెంట్, అది దాని పద్ధతి వేరు. వీళ్ళు గోధుమలను ఇలా ఇలాగే కొట్టడానికి, పిండిని చపాతీ చేయడానికి కొనుకొస్తారు తప్ప గోధుమల సారం పెంచి పని వీళ్ళు చేయగలుగుతారా? అదే కనుక ఏదో చెప్పాను. కాబట్టి వీళ్ళ బుద్ధిలో ఆలోచించేటువంటి అలవాటు పోయింది. అందువల్లనే ఏది అత్యంత ప్రసిద్ధమో అది ఆత్మ, బ్రహ్మ. ఏది ఇప్పుడు వసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనే శ్లోకం ఉంటుంది ఇంతకుముందు గీతలో. పరమాత్మ దుర్లభుడు కాదు, పరమాత్మను తెలుసుకున్నవాడే దుర్లభుడు. పరమాత్మను తెలుసుకున్నవాడు నీకు దొరకడు. పరమాత్మ మాత్రం దుర్లభుడు కాదు, ఎక్కడ పడితే అక్కడ అత్యంత ప్రసిద్ధమైనది పరమాత్మ. తర్వాత అత్యంత సరళముగా తెలియదగ్గది సువిజ్ఞేయం. అరే నోకో కహా ఢూండేరే బందే మైతో తేరే పాస్మే. ఆ నేను చుట్టూ పెట్టిన ఆ కల్పనలన్నిటినీ తీసిపారేస్తే మిగిలిందే బ్రహ్మ. శ్రీరామకృష్ణ వారు ఉల్లిపాయ దృష్టాంతం చెప్పారు. ఉల్లిపాయ పొరలన్నీ తీసేస్తే ఆకాశం మిగులుతుంది. ఆకాశమే బ్రహ్మ మహాకాశం. అలాగే నేనుకున్న పొరలన్నీ తీసేస్తే పరమాత్మ మిగులుతుంది. ఆసన్నతరం చాలా దగ్గరగా ఉందండి. ఆసన్న అంటే దగ్గర, ఇది ఆసన్న ఇంకా దగ్గర, ఇది ఆసన్న ఇంకా దగ్గర, దేహము ఆసన్న ఇంకా దగ్గర, మనస్సు ఇంకా దగ్గర, బుద్ధి ఇంకా దగ్గర, శుద్ధమైన నేను ఇంకా దగ్గర. ఆ నేను లోపలికి వెళ్ళిపో, అదే బ్రహ్మ. ఇంకా అంతకంటే దగ్గర ఏది ఉండదు. ఆత్మభూతిని స్వరూపం అదియే. ఇది ఉన్న వస్తుస్థితి. కానీ జనుల దృష్టి ఎలా ఉన్నది? అప్రసిద్ధం. అదే మనకి నామరూపాలే తప్ప దేవుడు ఎక్కడా? దేవుడు ఎక్కడ దొరుకుతాడు? శత జన్మలో అయితే కానీ దొరకడని
పది మందికి ఎవరికి తెలియదని ఎక్కడో ఉంటుందని ఏదేదో ఏదేదో పండితులు కూడా కల్పనల మీద కల్పనలు పెట్టుకుని గ్రంథాలు వ్రాసేసి కొత్త కొత్త గ్రంథాలు వ్రాసేసి ఆ దేవుణ్ణి మరింత దూరం చేసుకుంటూ పోతారు. అంచేతనే దేవుణ్ణి మనిషికి రిలీజియన్ దగ్గరికి తేదు, దగ్గరికి తెస్తుందని వీళ్ళు అనుకుంటారు, దగ్గరికి తేదు, దూరంగా పట్టుకుపోతుంది. దేవుడు చుట్టుముట్టు ఉన్నాడేమో అని వీడు అనుకుంటాడు. తల్లి దేవుడు, తల్లి దగ్గరే ఉందిగా, తండ్రి దేవుడు దగ్గరేగా, అతిథి దేవుడు దగ్గరేగా, సకల ప్రాణులన్నీ దేవుడు ఉన్నాడు దగ్గరేగా, కాదు వైకుంఠంలో ఉన్నాడు. చచ్చింది గొర్రె అని ఒక తెలుగు సామెత ఉంది. ఇంకా వీడి బతుకులో వీడి దేవుణ్ణి తెలుసుకునే ప్రసక్తి లేదు. ఇంక ఇప్పుడు వైకుంఠం దగ్గరికి ఎలా వెళ్తాడు వీడు? వైకుంఠం దగ్గరికి వెళ్ళాలంటే ముందు చావును ప్రతీక్షించాలి, చచ్చిపోయిన తర్వాత విమానం ఎక్కాలి, అప్పుడు వైకుంఠం వెళ్ళి అక్కడ ఏదో చూడాలి. అయిపోయింది, ఇంకా వీడికి దేవుణ్ణి వీడు చూసినట్టే. ఆత్మభూతం అది అలా ఉన్నప్పటికీ అప్రసిద్ధమని, దేవుణ్ణి తెలియటం చాలా కష్టమని, దేవుడు చాలా దూరంగా ఉన్నాడని, ఫైనల్గా అన్యదేవాచ వీడు దేవుణ్ణి లోపల చూసుకోడు, ఎక్కడ ఉందంటాడు. నేను మొన్న మీకు చెప్పాను, ఇప్పుడు కాకి వెనక పట్టుకెడుతున్నాడు కర్ర పట్టుకుని. ఎందుకురా కాకి వెనక? నా చెవులు పట్టుకుపోయింది. నీ చెవులు ఎక్కడికి పోవు, ఎక్కడే ఉన్నాయి, నీ చెవిలో చూసుకో. ఆ కాకి కేసు ఆ కర్ర పక్కన పారేసి కాకి కేసు చూడడం మానేసి చేతులలో పెట్టు. ఇప్పుడు చెవులు ఉన్నాయా లేదా ఉన్నాయి, నా మాట వినపడుతుందా లేదా వినపడు, మరి ఇంక నీ దగ్గరే ఉన్నాయి నీ చెవులు. అన్నీ అది వచ్చ నాకంటే భిన్నము, నేను భిన్నము అని భ్రమపడుతో ఉంటాడు ఉంటారు ఎవళ్ళు? వివేక జ్ఞానము లేనివారు, అవివేకిన అందాము. అవిద్యా కల్పిత నామ రూప విశేషాకారాపహృత బుద్ధిత్వాత్ అత్యంత ప్రసిద్ధం సువిజ్ఞేయం ఆసన్నతరం ఆత్మభూతమపి అప్రసిద్ధం. సో అత్యంత ప్రసిద్ధంకి ఆపోజిట్ అప్రసిద్ధం, దుర్విజ్ఞేయం సువిజ్ఞేయంకి ఆపోజిట్ అది, అతి దూరం ఆసన్నతరంకి ఆపోజిట్ ఆత్మ అన్యది వచ ఆత్మభూతం అన్నదానికి ఆపోజిట్ అది. ప్రతిభాతి అవివేకినాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. Thank you.